అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ ఓపికతో ఒక గంట వినడానికి సిద్ధమా లేదా ఎస్ షూర్ ఓకేనండి రైట్ అయితే ఇక్కడ మీ అందరికీ సినిమాలు బాగా చూస్తుంటారు అనుకుంటా చూస్తారా లేదా రైట్ లాస్ట్ ఛాన్స్ మనదైతే ఆ కిక్కేదేనప్ప అని ఎవరిదైనా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదా నాకు తెలియదు ఎంత బాగా చెప్పారు చూడండి రైట్ లాస్ట్ ఛాన్స్ మనదైతే ఆ కిక్కే వీరప్ప అన్నట్టుగా సో ఇక్కడ మనం అద్భుతాలు చేసినట్లయితే ఆ కిక్కే వీరుడు అద్భుతాలు చేయడం అంటే మీకు తెలుసా అద్భుతం చేయడం అంటే మీలో ఎంత మందికి 10th క్లాస్ లో 10 పాయింట్స్ రావాలనో చెప్పండి ఒకసారి 10th క్లాస్ లో 10 పాయింట్స్ రావాలనుకున్న ఒక్కసారి చేతులు లేపండి అంటే మీరందరూ జస్ట్ కొన్ని రోజుల్లో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారో లేదా చర్చించుకుందాం రైట్ ఆత్మ బలం అంటే ఏంటి ఫస్ట్ పాయింట్ ఏముంది అక్కడ అసెస్ యువర్ సెల్ఫ్ ఏముందండి అసెస్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనం తెలుసుకోవాలి మన గురించి మనం తెలుసుకోవాలంటే మన గురించి మనకి ఎక్కువ తెలుస్తుందా వేరే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందా మన గురించి మనకు తెలిసినంతగా వేరే వాళ్ళకి ఎవ్వరు కూడా తెలుసు మనిషి రెండు రకాలుగా జీవిస్తాడు పేరెంట్ దగ్గర ఒకలాగా భర్త దగ్గర ఒకలాగా వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా ఫ్రెండ్ దగ్గర టీచర్ లాగా బయట కనిపించే మనిషి వేరు లోపల ఉండే మనిషి వేరు ప్రతి మనిషి రెండు రకాలుగా జీవిస్తాడు కాబట్టి మన గురించి మనం తెలుసుకోవాలి అంటే మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఇవి రెండూ మనం తెలుసుకోవాలి మన స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి మన వీక్నెస్ తెలుసుకోవాలి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తెలుసుకున్నప్పుడు మన గురించి మనం తెలుసుకున్నట్లయితే మన బలం బలం అంటే ఏందో తెలుసా సినిమాల్లో హీరో ఎట్లా కొడతాడు పడ 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 10 మెంబర్స్ 20 మెంబర్స్ విలన్స్ వస్తే కూడా కొడతాడా కొట్టడా ఎస్ కొడతాడు దానికే బలం అంటమా అనమా బలం అంటే అదే కదా అది కాదు బలం అంటే ఇక్కడ బుద్ధి బలం అలాగే మన సంస్కారం అవి మన యొక్క బలాలు బలం అంటే ఏదో కొట్టడం కాదు ఇక్కడ అలాగే బలహీనతలు అంటే దీనిలో మొబైల్ చూడని వాళ్ళు చేతులు మొబైల్ యూజ్ చేయని వాళ్ళు యూజ్ చేసిన అర్థం నేను యూజ్ చేయను అంటే మాక్సిమం అందరూ మొబైల్ యూజ్ చేస్తాం చేయడంలో తప్పు లేదు కానీ దానికి అడిక్ట్ కావద్దు దానికి అడిక్ట్ కావద్దు మొబైల్ కి అడిక్ట్ కావద్దు బ్యాడ్ ఫ్రెండ్స్ తోని మనం ఫ్రెండ్షిప్ చేయొద్దు మనం ఎప్పుడైతే ఒక మంచి ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తామో అప్పుడు మన లైఫ్ కూడా బాగుంటుంది అంటే మన బలహీనతలు ఏమైతే ఉంటాయో మన వీక్నెసెస్ ఏముంటాయో అవి మనం ఏం చేయాలి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన బలహీనతల్ని తగ్గించుకోవాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు
జనరల్ గా మనం ఛాయ్ తాగితే ఒక చిన్న హోటల్ ఛాయ్ తాగితే ఎంతకు వస్తది ఒక 10 రూపాయల ఛాయ్ వస్తది కదా 10 రూపీస్ కి ఛాయ్ వస్తది కదా అదే ఒక రెస్టారెంట్ లో వెళ్లి టీ తాగితే అదే ఛాయ్ ఎంతకు వస్తుంది 25 రూపీస్ వస్తుంది ఒక 3 స్టార్ హోటల్ కి వెళ్ళి అనుకోండి అక్కడ ఎంతకు వస్తది ఓ 100 రూపాయలు అదే టీ మనము 5 స్టార్ హోటల్ కి వెళ్ళాం అనుకోండి ఎంతకు వస్తది 500 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది ఛాయ్ మన చేంజ్ అయిందా నో చేంజ్ సేమ్ అదే పాలు అదే ఛాయ్ పొంది అదే చక్కరి టేస్ట్ ఆల్సో సేమ్ దానికి ప్లేస్ ను మారేసరికి ఛాయ్ వాల్యూ పెరిగిందా తగ్గిందా ఛాయ్ యొక్క వాల్యూ పెరిగింది అలాగే మనం చేసే స్నేహాన్ని బట్టి మన వాల్యూ పెరుగుతుంది మన చెడు స్నేహాలను మానుకోవాలి మంచి స్నేహితులను ఎప్పుడైతే స్నేహం చేస్తామో ఆటోమేటిక్ గా మన వాల్యూ పెరుగుతుంది మన ఇంట్లో కూడా అంటారు అరే వాళ్ళు దిగా అక్కడ ఖరాబ్ అవుతావు అంటారు अरे दींत मंजेटो अंत दीनी सो मत स्नेहाल अंकोवाल मन बलहनता तग्चाली बलुवाली दीनने असेस युवर सेल्फ नेक्स्ट मन को फॉर टाइम मेनेजमेंट फॉर टाइम मेनेजमेंट नीवेवर कोसम चलो नी पेरेंट कोसमा लेकिन పేరెంట్ కోసం చదువుతున్న వాళ్ళు ఒక్కసారి చేతులు లేపండి మీ పేరెంట్స్ కోసం చదువుతున్న వాళ్ళు అరే మీ బట్టలు ఎవరు ఇస్తున్నారు బుక్స్ ఎవరు ఇస్తున్నారు ఆ ఫీజ్ ఎవరు కడుతున్నారు మరి పేరెంట్స్ అంటే పేరెంట్స్ కోసం చదువుతున్న ఒక్కలేరా ఇలా నిజం చెప్పండి అరే బట్ట ఇంత కష్టపడుతున్న వాళ్ళ కోసం మరి ఎవరి కోసం చదువుతున్నారు चलो अब टाइम पर्फेक्ट यूटिलाइज़ మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి బిజినెస్ లో పెట్టుబడి పెట్టొచ్చు రైట్ ల్యాండ్ లో ఇన్వెస్టింగ్ చేయచలేదా ప్రాఫిట్ వస్తదా రాదా వస్తుంది ప్రాఫిట్ అనేది పక్కా వస్తది రైట్ మీరు బిజినెస్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తది మనకు రోజుకు ఎన్ని గంటలు ఉంటాయి ఎన్ని గంటలు పెట్టుబడి ఇద్దమే 24 గంటలు మరి ఆ 24 అవర్స్ ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలమా 24 అవర్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేయగలమా లేదా చెప్పండి చేయలేమా ష్యూర్ గా 100% 24 అవర్స్ ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలమో టైం ని కూడా ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటంటే టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడమే కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం టైం ని మీరు పర్ఫెక్ట్ గా ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ మీకు చాలా బాగుంటుంది చాలా మంది ఏమంటారంటే టైం ని ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట టైం ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో పర్ఫెక్ట్ గా 24 అవర్స్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోవాలి ఎన్ని గంటలు నిద్రపోవాలి ఎన్ని గంటలు చదువుకోవాలి ఎన్ని గంటలు దేనికి కేటాయించాలి మీరు పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోగలిగితే అది టైం ఇన్వెస్ట్మెంట్ అని అంటాం టైం ని ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు 100% మీరు లైఫ్ లో సక్సెస్ అయినట్లనే ఉంటుంది కాబట్టి టైం ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బట్ నెక్స్ట్ నా మాట మనం మెమరీ ప్రాక్టీస్ కదా రైట్ మెమరీ ప్రాక్టీస్ మెమరీ మనకి ఎట్లా పెరుగుతా చెప్పండి హార్లిక్స్ తాగితే మెమరీ పెరుగుతదా కదా బూస్ట్ తాగితే మెమరీ పెరుగుతదా కదా కదా హార్లిక్స్ తాగితే బూస్ట్ తాగితే టీవీలలో యాడ్లు చూస్తలేక చూస్తలే లేదా హార్లిక్స్ బూస్ట్ తాగితే మనకు పక్కా మెమరీ పెరుగుతది అని అనుకున్నా ఒక్కసారి చెప్పలేదు మీకు అంతే ఎవరన్న ముద్దే చెప్పిరా ఇదిలా హార్లిక్స్ దాకే బోస్ దాకే సరే మీ మెమరీకి ఒక చిన్న టెస్ట్ పెట్టు రైట్ షూర్ జర్లేవ్ తలి ఏ పెన్ ఆ హితశ్రీకి ఒక క్వశ్చన్ అడుగుతా రైట్ రోజు స్కూల్ గేట్ నుంచి స్కూల్లోకి వస్తావా నడుచుకుంటూ వస్తావా నడుచుకుంటూ అక్కడికి వస్తావు ఆ స్కూటీ మీద వస్తావా అనుకో కనీసం ఇక్కడ ఉన్న ఇంత పెద్ద 14 ఎకర్స్ క్యాంపస్ లో తిరుగుతావా తిరగవా తిరుగుతావు గేట్ నుంచి దాక ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పు గేట్ నుంచి ఇక్కడ దాకా ఎన్ని చెట్లు ఉన్నాయి కౌంట్ చేసుకో
15 to 20 हो रहा है, 15 to 20 हो रहा है, ये दो जो पर, आप बोलो, कितने छाने वहाँ से आते हैं? ओपन जी, ओपन जी, बताओ ओपन जी, हाँ, मैं बोल सकते, पक्का, वो इनको मैं क्वेश्चन करूँ, कुछ हो, एक क्वेश्चन हो, कितने छो, आई, मैं कितने को क्वेश्चन, कितने मैं क्यों नहीं हूँ, कर, पक्का अंटे नीकु पनी लेदनि अर्थम इप्पुडु पनी लेने वाळ्ळु पनिकि वाळ्ळु गा लिमिट कूडा वच्चुंटारु इप्पुडु मेट्ल लेक्क पेट्टाल्सिन अवसरं मनकु उंदा चेक्लेनु नेनु लेक्क पेट्टाल्सिन अवसरं उंदा मनकि लेक्क पेट्टकिंदि कोंचेम अवसरं उंदे मात्रमे लेक्क पेट्टालि रैट मी अंदरिकि ओक चिन्न एग्जाम पेट्टे మీరందరూ కళ్ళు మూసుకోండి నేను చెప్పినదే చేయాలి పక్క కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోమన్న తెలుగు అని చెప్పలేదు రైట్ మూసుకున్నారందరూ నేను అబ్జర్వ్ చేస్తున్నా ఇక్కడ రైట్ నేను చెప్పింది మనసులో అనుకోవాలి అనుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మనసులో రాకూడదది మనసులో రావద్దు కోతి నల్లగా ఉండును కోతి మోది ఎర్రగా ఉండును అది పళ్ళు తెరిచి మనల్ని భయపెడుతుంది కోతి ఎట్లుండును నల్లగా దాని మోది ఎర్రగా దాని పళ్ళు తెరిచి మనకు భయపెడుతున్నది ఒక్క నిమిషం దాకా మీ మనసులో రావద్దు 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 अंदर एपड़ना मन वो मन को मन मेमोरी अंत కరెక్ట్ గా యూస్ చేస్తలేం మనము అంటే డెడికేట్ అయిపోతలే చేస్తలేం ఏంది డెడికేషన్ మన లోపల ఉండలేదు నేను కొంచెం చిన్న స్టోరీ చెప్పు అది కొంచెం పెద్దది మనిషి కనిపిస్తున్నాడు కదా రైట్ సో మనం వాటర్ తాగాలంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి సరే ఇంటికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం లేదనుకుంటే ఆఫీస్ దగ్గర బయట వాటర్ ఉంటే వాటర్ తాగాలి కరెక్టా కదా వాటర్ తాగాల్సి వస్తే ఒక 50 కిలోమీటర్లు పోవాలంటే పోతారా వాటర్ తాగాలి కోరా 50 కిలోమీటర్లు వెళ్లి వాటర్ తాగరా లేదా తాగమా మనకు అవసరం వస్తే తాగాల్సి వస్తే నీళ్ళు ఎక్కడ లేవు నీళ్ళు తాగకుండా మనం బతకగలమా బతకలేం నీళ్ళు కంపల్సరీ అన్నప్పుడు 50 కిలోమీటర్లు అయినా వెళ్ళాల్సి వస్తుంది ఇలాగే బీహార్ లోక ఓకేనా बीहार लो पाटना जिल्ला लो पला गहलट अने ओक विलेज उंदे गहलट अने ओक विलेज आ विलेज दग्गर ओक पेद्द कोंड कनिपिस्तुंदा अक्कड कोंड पगिलिपोयिन कोंड कनिपिस्तुंदी इप्पुडु अदि ओक पेद्द कोंड 360 फीट हाइट लो उंदे आ 360 फीट हाइट एक्कि मल्ला दिगि नीळ्ळु तीसुकोनि मल्ली इक्कड रावालि औट आफ् सैड इंकोक विलेज उंदि वजीर गंज నీ తీసుకురావడం ఎక్కడ పోవాలి వసీర్ గంజ్కి వెళ్ళాలి 360 ఫీట్స్ హైట్ ఇల్లెక్కి ఇల్దిగి తెచ్చుకోవాలి లేదా రోడ్డు పొడుతో పోవాలనుకుంటే గుట్ట చుట్టూ తిరిగితే నియర్ అబౌట్ 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ల అట్లానన్న తిరుగు లేదంటే పై నుంచి పోయి దిగి మళ్ళా తీసుకొని మళ్ళీ రావాలి 360 ఫీట్స్ హైట్ ఎక్కి దిగి మళ్ళా నీళ్ళు మోసుకొని మళ్ళీ రావాలి రోజు అలాగే వాళ్ళు ఇల్లు తెచ్చుకునేవాళ్ళు हास्पिटल अदे टाइम हास्पिटल के अंत कठिन पैस्थ अला गेहलट विलेज व्यक्ति की संबंध भार्य अत अटे फुट तेल पेड़ पैन बुट जारी किंद पड़ता पड़न तरह चलते नैक्स्ट आय ఆ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తి దశరథ్ బాంచి అక్కడ ఒక ఆయన మీకు కనిపిస్తుందా ముసలాయన లాగా దశరథ్ బాంచి ఆయన ఏమనుకున్నాడంటే ఈ గుట్ట వలన నా
భార్య చనిపోయింది కాబట్టి ఈ గుట్టనే వలగొట్టాలనుకున్నాడు. సాధ్యమైందా? ఒక హిల్ని మొత్తం పగలగొట్టి మొత్తం దాన్ని స్మాష్ చేయాలంటే అయితదా అంటే ఎస్ చేశాడు. ఎన్ని రోజుల్లో? ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, మూడు సంవత్సరాలు కాదు, ఎగ్జాక్ట్లీ 22 ఇయర్స్ అంట. ఒక్కడే 22 సంవత్సరాలు ఏకతాటిగా ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని చేసింది. చేసి ఆ గుట్టను పగలగొట్టే ఆ టైప్ల పగలగొట్టి ఈరోజు ఇట్లా రోడ్ అయింది. కనిపిస్తుందా రోడ్ ఇంత థర్డ్ ఫోటో లోపల ఇంత ఉన్నటువంటి ఆ థర్డ్ ఫోటోలో రోడ్డు. ఒకే ఒక్క వ్యక్తి 22 ఇయర్స్ కష్టపడి ఆ ఊరికి ఓటేస్తాడు. ఇప్పుడు జస్ట్ 3 కిలోమీటర్స్ యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి. ఎలాంటి క్రేన్లు వాడలేదు బట్ట, ఎలాంటి జేసీబీలు వాడలేదు, చేయితోనే. ఇది 1960s లో ఉన్నటువంటి స్టోరీ. మొత్తం 22 సంవత్సరాలు ఆ విధంగా పోతుంటే అందరు ఏమంటారంటే పత్ని మరణయా పతి పాగల్ పోగయా. జనాలది అట్లే ఉంటది కదా, భార్య నచ్చిపోయిన లోపల వాడు పాగల్ కాదని చేస్తుందని చెప్పి ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ అరే వీడు పిచ్చోడు వస్తుందని చెప్పి అదే విధంగా అనుకునేవాళ్ళు. లాస్ట్కి 22 ఇయర్స్ తర్వాత మొత్తం రోడ్డు తయారైంది. ఆయనకి బీహార్ సీఎం 2006 లోపల 5 నిమిషాలు సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టాడు. ఆయన అంటే లెక్కేసుకో ఆయనకి ఏమని పిలిచి ఇచ్చారంటే మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ లో సెర్చ్ చేయండి, మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే దశరథ్ మాంచి అని వస్తుంది. అంటే ఆ 22 ఇయర్స్ కష్టపడ్డాడు అంటే ఎంత డెడికేట్ అయి వర్క్ చేసి కొలిపేస్తుంది. డెడికేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. మరి మీరు పాస్ కావాలంటే ఎంతసేపు టైం పడుతుంది మనకు పాస్ కావడానికి? ఆయన లాంటి 22 సంవత్సరాలు మనం కష్టపడాల్సిన అవసరం ఉందా? మనం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చాలా తక్కువ టైం లోపలి కష్టపడి మళ్ళీ మనము ఈజీగా పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి. రైట్, నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఆత్మ బలం గురించి. ఏ అయిపోయింది, ఏ అయిపోయింది, ఎం అయిపోయింది, ఏ ఏ అంటే యాక్టివ్ రీడర్. ఏ అంటే యాక్టివ్ రీడర్. యాక్టివ్ రీడర్ అంటే బాగా చదివే వాళ్ళన, రైట్? దీంతో ఎర్లీ మార్నింగ్ లేచి చదివే వాళ్ళు ఒకసారి చేతులు చెప్పండి. ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టైంలో నేనేం అనుకోను, మార్నింగ్ టైంలో లేచి చదివే ఒకసారి చేతులు చెప్పండి. అంటే బాయ్స్ అంతా మార్నింగ్ చదువుతారేంటి, గర్ల్స్ మార్నింగ్ చదవాలా? ఇక్కడ భయపడేది ఏం లేదు కదా, రైట్? తెచ్చండి. అంటే మిగిలిన వాళ్ళంతా రాత్రి చదువుతారన్న అర్థం. మార్నింగ్ చదివే వాళ్ళని ఏమంటారు తెలుసా, కాకి టైప్ అంటారు. కాకి కాకి. నైట్ చదివే వాళ్ళని ఏమంటారు తెలుసా, గుడ్ల గూబ. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కాకి కావు కావు అనుకుంటూ దానికి సంబంధించిన ఆహారం కోసం ఎంతబడి గుడ్ల గోపాలి రాత్రికి బయలుదేరుతుంది. మీరు నైట్ చదువుతారా, మార్నింగ్ చదువుతారా, ఎప్పుడు చదువుతారా అనేది సెకండరీ, ఎట్లా చదువుతారు అనేది ఇంపార్టెంట్. కొందరు అలవాటు నైట్ లో చదవడం ఉంటారు, కొందరు మార్నింగ్ చదివే అలవాటు ఉంటారు. మీకు ఎలా అలవాటు ఉన్నా సరే కానీ యాక్టివ్ గా చదవాలి. ఇప్పుడు నేను నైట్ ఎంతసేపు అన్న చదువు, రాత్రి 3-4 గంటల దాకా కూర్చొని అట్లనే చదవమని చదువుతాను. మార్నింగ్ లేచిన జిందగీ ఇప్పటిదాకా చదవాలి. నా జిందగీ ఇప్పటిదాకా చిన్న కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock సరే మంచిదే, మార్నింగ్ 5 o'clock 4 o'clock లేచి చదవడం మంచిదని చాలా మంది చెప్తారు. బ్రహ్మ ముహూర్తం అని అంటారు, టైం మంచిగా కామ్ గా ఉంటుంది అట్లా చదవాలని అంటారు. కానీ ఒక్కొక్కరి అలవాటు ఒక్కొక్క లాగా ఉంటుంది. స్నానం లాంటి వాళ్ళు అలవాటు ఉంటుంది, నాకు నైట్ చదవడం అలవాటు. నేను నైట్ అందరు పడుకున్నందుకు కూర్చొని చదవాలి. కొందరు ఏంటంటారు ఎర్లీ మార్నింగ్ చదువుతారు, ఎట్లా చదువుతారో మీ సెకండరీ బిడ్డ, కానీ ఎట్లా చదవాలి, యాక్టివ్గా చదవాలి. నెక్స్ట్ ఆత్మ లోపల మనకి ఏమైపోయింది, యాక్టివ్ రీడర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, బిల్డింగ్ స్కిల్స్. బిల్డింగ్ స్కిల్స్, స్కిల్స్ అంటే ఒక పనిలో ఉన్నటువంటి నైపుణ్యం అని అంటారు. ఒక కార్పెంటర్ ఉంటాడు మంచిగా డిజైనింగ్ చేస్తాడు, ఒక బిల్డర్ ఉంటాడు మంచిగా బిల్డింగ్ కట్టుకుంటాడు. ఇవి స్కిల్స్. స్కిల్స్ ఇంపార్టెంట్ గా మన డిగ్రీ ఇంపార్టెంట్. డిగ్రీ అంటే టెన్త్ కాగానే మీరు ఇంటర్ ఇంటర్ కాగానే డిగ్రీ చేస్తారు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ గా స్కిల్స్ ఇంపార్టెంట్. స్కిల్స్ ఇంపార్టెంట్ గా గ్రాడ్యుయేషన్ వద్దా,
అదున్నా లేకున్నా అంతే అక్క చూ స్కిల్స్ లేకపోతే డిగ్రీ ఉంటే వేస్ట్ కరెక్టగా కానీ స్కిల్స్ ఉంటే డిగ్రీ లేకపోయినా గుర్తింపు వస్తుంది సచిన్ టెండూల్కర్ కి ఉందా ఏమన్నా డిగ్రీ ఉందా నో డిగ్రీ 10th ఫెయిల్ నో డిగ్రీ 10th ఫెయిల్ కానీ భారత రత్న అవార్డు వచ్చింది బిల్ గేట్స్ కి ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా చెప్పండి నథింగ్ ఏమున్నాయా ఏం లేవు కానీ స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ తో పాటు డిగ్రీ కూడా ఉంది అనుకోండి మీకు అది చాలా అడ్వాంటేజ్ పోయిన పాయింట్ కేవలం స్కిల్స్ ఏ ఉండాలి అంటలేను నేను స్కిల్స్ తో పాటు మీకు డిగ్రీ రెండు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది మరి ఈ స్కిల్స్ డిగ్రీ తో పాటు మనకి ఇంకేం కావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డేస్ కరెక్ట్ కదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉండాలి అంటే మనం ఏ జాబ్ కి వెళ్ళినా సరే మీ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎంత ఏమున్నా లాస్ట్ కి ఎదుటి వాడితో మనం మాట్లాడడానికి రాలేదనుకోండి మాట్లాడడానికి రాకపోతే ఏం చేస్తాం నో జాబ్ నో బిజినెస్ బిజినెస్ లో కస్టమర్ వచ్చిండు కస్టమర్ వస్తే వాడితో మాట్లాడాలి అంటే మన కమ్యూనికేషన్ బాగుండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి ఉండాలి మనం మాట్లాడితే ఎట్లా ఉండాలంటే పాలల్లో చక్కెర వేస్తే తీయగైతే అది ఉప్పేస్తే మల్లిపోతుంది అంటే మన మాట తీరు కూడా ఎట్లా ఉండాలి అంటే పాలల్లో చక్కెర వేసినంత స్వీట్ గా ఉండదో అంత స్వీట్ గా మాట్లాడగలగాలి ఆ విధంగా మనం బిల్డింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ అయితాయో అప్పుడు ఆటోమేటిక్ గా మనము డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఆత్మ బలంలోని నెక్స్ట్ వన్ active writer triple r cinema ఎంత మంది చూసిండు अरे బాప్ రే ఎంత మందినా అంత చూసిండు గానీ ఏమో అనుకుంటా అని చెప్పి ఎవరు డైరెక్టర్ రాజమౌళి అక్క హీరో ప్రభాస్ ఇంకా ఎన్టీఆర్ హీరోయిన్ ఆలియా భట్ राजमौली నా సినిమాలో ఇలాంటి కోట్ల అవసరం లేదు రెడీనా కదా తీస్తావా రెడీనా యాక్ట్ చేయడం షూర్ రైట్ నా యొక్క సినిమాలో మూడు ఆర్లు కాదు నాలుగు ఆర్లు ఉంటాయి నాలుగు ఆర్లు అంటే రికార్డింగ్ రికార్డింగ్ అంటే డాన్స్ రికార్డింగ్ కాదు రైట్ రికార్డింగ్ అంటే మీకు ఇక్కడ మీకు సార్ క్లాస్ లో టీచర్ క్లాస్ లో పాఠం చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటారో అది రికార్డింగ్ అని అంటారు ఎంత మంది చేస్తారు చెప్పండి ఇల్లు టీచర్ చెప్పేది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకునే వాళ్ళు ఉన్నారా లేదు కొంచెం కొంచెం రాసుకుంటారు మొత్తం రాసుకోవాలి నెక్స్ట్ రెడ్యూసింగ్ సినిమా తీసినప్పుడు ఎట్లా తీస్తారు చాలా రీల్స్ ఉంటాయి కదా లాస్ట్ కది 13 14 రీల్స్ ఉంటాయి అంతే అంటే దానికి ఏం చేస్తారు ఎడిటింగ్ చేస్తారు ఎక్కడ అక్కడ అతమిన పాయింట్ ఇక్కడ మీరు రాసినటువంటి నోట్స్ ని మళ్ళీ ఏం చేయాలి అంటే ఎడిట్ చేసుకోవాలి అంటే దానికి చిన్నగా చేసుకోవాలి ఒక బుక్ ఉంటుంది ఇంత దొడ్డు బుక్ ఉంటుంది ఒక లెసన్ చదువుతాం ఆ లెసన్ అంతా చదివిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం షార్ట్ కట్ నోట్ ప్రిపేర్ చేసుకుంటాం నోట్స్ అంటే షార్ట్ కట్ గా రిడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నోట్స్ ని నెక్స్ట్ రిసైటింగ్ అంటే ఆ రిడ్యూస్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ చదవాలి మళ్ళీ మళ్ళీ చదవాలి ఒకటేసారి చదివితే 100% గుర్తుంటుంది ఎవరికైనా లెక్చరర్ చెప్పినప్పుడు గుర్తుండేటటువంటిది టీచర్ చెప్పినప్పుడు గుర్తుండేది లెసన్ అయిపోయినాక జస్ట్ ఒక 20% గుర్తుంటుంది అనమాట మీరు ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ పోయినారనుకోండి ఏం గుర్తుండదు మళ్ళా యాపడాయికి ఆయనకి టీచర్ కొంచెం పోయిన అయిపోతా పూరా పులిచారు ఆత్మే మనిషి మనిషి అన్నక కామం మర్చిపోయాడు అష్టమో మర్చిపో పులిచారు ఓ యాత్ర అయినా వాళ్ళతో క్యాకర్ బార్ బార్ పట్టినా పడు
ఒకసారి చదివినము అయిపోయింది మళ్ళా వండింగ్ తర్వాత మళ్ళా చదవాలి నెక్స్ట్ చదవాలి నెక్స్ట్ చదవాలి ఇలా చదివితే చివరికి ఏమవుతుందో తెలుసా మనకి ఇక్కడ బుక్ ఇట్లా ఓపెన్ చేసి పేజీ తీస్తే చాలు ఓన్లీ పేజీ తీస్తే ఆ పేజ్ లో ఏముందో మన బుర్రలోకి ఆటోమేటిక్ గా వస్తుంది అంటే రిసైనింగ్ అంటే మళ్ళీ వేయడం అంటే మళ్ళీ 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 చదువుకోవాలి నెక్స్ట్ రివ్యూయింగ్ అంటే ఎగ్జామ్ లో ఎట్లా రాసుకోవాలి ఎగ్జామ్ లో రాయడానికి ఎంత నోట్స్ ఒక పెద్ద లాంగ్ నోట్స్ ఉంటారు ఆన్సర్ ఉంటారు బట్ నాలుగు పాటలు కట్టింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ మార్క్స్ కడితే నాలుగు పేజీలు ఇబ్బంది సేమ్ ఆన్సర్ సపోజ్ టెన్ మార్క్స్ కడితే కొంచెం పెద్దగా రాస్తాం అర్థమైన పాయింట్ సేమ్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ కడితే ఒకలాగా రాయాల్సి ఉంటుంది టెన్ మార్క్స్ కడితే ఒకలాగా రాయాల్సి ఉంటుంది టూ మార్క్స్ కడితే ఒకలాగా రాయాల్సి ఉంటుంది మీరు ఏ దానికి ఎట్లా రాయాలి అనేటువంటి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ ఎంత కట్ చేయాలి ఎన్ని మార్కులకు అయితే ఎంత కట్ చేయాలి అనేటువంటి సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనము యాక్టివ్ రైటర్ లో వచ్చేసరికి ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఎగ్జామ్ లో ఎన్ని గంటలు ఇస్తారన్నమాట మీకు త్రీ అవర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు క్లాసెస్ జూన్ నుంచి మార్చి దాకా మరి జూన్ నుంచి మార్చి దాకా చదివిందంతా కూడా ముచ్చటగా మూడే మూడు గంటల్లో రాయాలి మూడు గంటల కంటే ఎక్కువ టైం ఇస్తారా సింగిల్ మినిట్ కూడా అక్కడ ఉన్న ఎనిమిది లీటర్ పేపర్ కొంచుకోపోతుంది ఇట్లా టైం ఎక్కిస్తారా మూడు గంటల్లో అందంగా అందంగా రాయాలి మళ్ళీ అది కూడా ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసుకోవడానికి మన లాంగ్వేజ్ అర్థం కావాలి మనం రాసిన రైటింగ్ అర్థం కావాలి మరి రాసిన రైటింగ్ అర్థం కావాలి అంటే అందంగా రాయాలి ఎంత అడిగిందో అంతే రాయాలి ఎక్కువ రాస్తే మీకు ఎక్కువ మార్కులు అయ్యాడు తక్కువ రాస్తే తక్కువ ఇస్తాడు ఎక్కువ రాస్తే ఎక్కువ ఇస్తాడా టెన్ మార్క్స్ క్వశ్చన్ కి ట్వంటీ మార్క్స్ ఇస్తాడా కదా వేయడు టెన్ వేస్తాడు ఏ దానికి ఎంత రాయాలో అంత రాయాలి ఎగ్జాక్ట్లీ త్రీ అవర్స్ అంటే త్రీ అవర్స్ కంటే ముందే మన పేపర్ కంప్లీట్ కావాలి నిజానికి త్రీ అవర్స్ కంటే తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేటట్టు క్వశ్చన్ పేపర్ ఉంటుంది మీరు కావాలంటే మీరు రాసిన దానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు మొత్తం మీరు కరెక్ట్ రాస్తారా లేదా అని చెక్ చేసుకోవచ్చు అంటే మీరు యాక్టివ్ రైటర్ ఉండాలి అంటే స్పీడ్ గా రాయడం కూడా రావాలి నాకు ఆరు గంటలు ఇస్తే మొత్తం పేపర్ రాస్తుంది సార్ నీకు పిలిచి ఇవ్వడం ఆరు గంటలు రాయిస్తాం ఏడు కదా మనకి ఇచ్చేది మూడే గంటలు ఆ మూడు గంటల్లోనే కరెక్ట్ గా రాయాలి అంటే స్పీడ్ గా రాయాలి అందంగా రాయాలి అడిగినంతనే రాయాలి ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు ఎంత అడిగితే అంతే రాయండి దీని ఏమంటాం అంటే మనము యాక్టివ్ రైటర్ రైట్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి దీంట్లో కాదు అది ఆత్మ బలంలో వచ్చేసరికి మనం ఎక్కడ ఉన్నామంటే ఎల్ దగ్గర ఉన్నాం ఎల్ ఆత్మ బలంలో ఏ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఎల్ ఎల్ అంటే లిసనింగ్ ఎల్ అంటే లిసనింగ్ అంటే వినడం ఇప్పుడు నేను చెప్పేది ఎంత మంది శ్రద్ధగా వింటున్నారు చెప్పండి అరే ఓకే అంటే ఇంచుమించు అందరు వింటున్నారు అన్నట్టు చెప్పేది అర్థమవుతుందని కదా అర్థం షూర్గా 100% శ్రద్ధగా వినడం వేరు వినడం వేరు మీరు వింటున్నారా లేదా అనేటటువంటి మీరు కూర్చునేటటువంటి పొజిషన్ ని బట్టి మేము చెప్పగలుగుతాం కూర్చునే పొజిషన్ ని బట్టి మీరు వింటున్నారా లేదా అనేటటువంటిది ఈజీగా చెప్పగలుగుతాము అంటే యాక్టివ్ గా మనం ఇక్కడ ఏం చేయాలి అంటే వినగలగాలి లర్నింగ్ స్కిల్స్ అనేవి బాగుండాలి నేను ఒక మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది ఓ సముద్రం ఒక సాయంత్రం పూట ఉన్న సముద్రమో ఉదయం పూటనో మధ్యాహ్నం పూటనో ఉన్న సముద్రం అక్కడ ఒక నలుగురు పిల్లలు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు లేదు పక్కకు స్టార్ ఫిషెస్ కనిపిస్తున్నాయి ఒక మూడు ఒక ముసలమ్మ కనిపిస్తుంది అక్కడ ఉందా లేదా రైట్ అయితే ఒక సముద్రపు ఒడ్డున ఆ నలుగురు పిల్లలు ఏం చేస్తున్నారంటే మీలాగని మీలాగని మంచి పిల్లలు మంచి పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అలల్లో నుంచి కొట్టుకొచ్చిన స్టార్ ఫిషెస్ ని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మళ్ళీ సముద్రంలోకే పడేస్తారు ఎందుకంటే పాపం బయటికి వస్తే చేప చచ్చిపోతుంది నీళ్ళలో ఉంటేనే బతుకుతారు వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని మళ్ళీ సముద్రంలో పడేస్తుంటారు ఆ ముసలమ్మ ఒక క్వశ్చన్ అడుగుతారు ఏమని అడుగుతారు అంటే అరే బిడ్డ మీరు ఎన్ని స్టార్ ఫిష్ల నుంచి పాగితం చేస్తారు చెప్పండి అంటే ఆ పిల్లలు ఏమంటారంటే దేనికైతే బతకాలని ఆశ ఉందో అదే మా చేతుల్లో పడుతుంది దేనికైతే బతకాలని ఆశ ఉందో అదే మా చేతుల్లో పడుతుంది దాన్నే మేము సముద్రంలో ఇస్తామంటే వాళ్ళు చాలా మంచి పిల్లలు అంటున్నారని చెప్పి నేను ఇక్కడ ఆమెకు ఒక చిన్న ఏం చేస్తుందంటే ఆ సముద్రం పుట్టుకున్నటువంటి రాళ్ళు ఉంటాయి అక్కడ
అరే బట ఈ రాళ్ళు మీరు ఇంటికి తీసుకుపోతే మీకు మంచి జరుగుతుందని చెప్తున్నాను. అక్కడ ఉన్న స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ తీసుకుపోండి అంటే ఒకటి ఏం చేస్తాడంటే ఓ 10 స్టోన్స్ జేబులో వేసుకుంటాడు, 10 స్టోన్స్ జేబులో వేసుకుంటాడు. ఇంకొకడు రెండో వాడు నీ అమ్మ కామస్తుంది ఏం చెప్తుంది మనకు, కామస్తుంది మనకు చెప్తా అని చెప్తే మనం వినాలి అమ్మాయి వాడు తీసుకుపోతాడు, వాడు ఏం వేసుకోలేడు. సెకండ్ వాడు మూడోడు ఏం చేసినట్టే చెప్పింది కదా, ఒకటి తీసుకుందాం మాటెందుకు కాకుండా ఒకటే స్టోన్ వాడు జేబులో వేసుకుంటాడు మూడో వాడు. నాలుగో వాడు ఏం చేస్తాడు తెలుసా, రెండు జేబుల మీద నింపుకొనిపోతాడు, రెండు జేబులలో ఫుల్గా నింపుకొనిపోతాడు. మొదటోడు 10 తీసుకున్నాడు, రెండో వాడు 4 ఒక ఏం తీసుకోలేదు, మూడో వాడు 10 తీసుకున్నాడు ఒకటి తీసుకున్నాడు, నాలుగో వాడు రెండు జేబుల మీద తీసుకొనిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి చూసేసరికి అవన్నీ డైమండ్స్ అయినాయి. అవి డైమండ్స్ యాక్చువల్గా అవి అక్కడ మట్టిలో పడట కనిపించలేవు, అంటే మట్టిలో పడి కనిపించలేవు కూడా. ఇంటికి పోయేసరికి మార్నింగ్ చూసేసరికి డైమండ్స్ అయినాయి. అంటే అది ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎవరైతే రెండు జేబుల మీద నింపుకున్నాడో వాడు ఏం చేసిందంటే పెద్ద స్థాయిలో ఉన్నాడు, వాడు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, హై లెవెల్లో ఉన్నాడు. ఓ 10 తీసుకున్న వాడు ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు, 10 డైమండ్స్ దొరుకున్నాడు ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు, ఒక డైమండ్ దొరికిన వాడు ఏం చేసిందంటే చిన్న పని ఏంటంటే చిన్న ఉద్యోగం తీసుకుంటున్నాడు, చిన్న ఉద్యోగం. రెండో వాడు ఏం తీసుకోలేడు కదా, వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ ముగ్గురు దగ్గర పని మంచి చేస్తున్నాడు, పని మంచిలాగా పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ స్టోరీ యొక్క మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టీచర్ మీ అందరికి సేమ్ క్లాస్ చెప్తారు. ముసలాం అందరికి సేమ్ చెప్పిందా చెప్పలేదా, అరే బట్ అక్కడ ఉన్నటువంటి రాళ్ళు తీసుకోపోండి ఏం చెప్పింది. మరి ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా మీకు అందరూ ఏం చేస్తారు, సేమ్ లెసన్ చెప్తారు. మరి ఒకటికి టాపు ఒకటికి తక్కువ ఎందుకు వస్తుంది, వినడం కరెక్ట్ కింద లేదు కరెక్టా, టీచర్ స్పెషల్ గా ఈమెకు ఒక లెసన్ ఆమెకు ఒక లెసన్ ఇంకొక ఆమెకు ఒక లెసన్ చెప్తారా, అట్లా చెప్తే ఒక గంట కాదు కదా, ఎన్ని గంటలైనా సరిపో. అందరికి చెప్పేది సేమ్ క్లాసే పెట్టడం, కానీ వినే విధానం పైన ఆధారపడి ఉంటుంది, మీ యొక్క మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు కరెక్ట్ గా ఎప్పుడైతే వింటారో అందరికీ కూడా మంచి మార్కులే వస్తాయి. సో వినే విధానం అనేది మనం మంచిగా ఉండాలి. దీనికి సమయం అంటే లర్నింగ్ స్కిల్స్ ని పెంచుకోవాలి, శ్రద్ధగా వినడం గురించి మనం బాగా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మనం ఆత్మ బలంలో వచ్చేసరికి ఎక్కడ ఉన్నామంటే ఎల్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు చేసుకోవడం. సర్దుబాటు చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే కొందరు 10 మంది ఉన్నా చదవగలుగుతారు, కొందరు గట్టిగా చదువుతారు, ఇక మంత్రాలు ఎంత అవుతారు, పూజారి గుడిలో పూజారి మంత్రాలు ఎంత అవుతాడు, గట్టిగా అందరు వినిపించేలా అవుతారు, కొందరు అట్లా అవుతారు, కొందరేమో ఒక్కళ్ళు చదువుతారు, ఇంకా కొందరు గుంపుగా కూర్చొని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుతారు. మీరు ఎట్లా చదువుతారా అనేటటువంటిది మీ ఇష్టం. అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనం మంచిగా చదువుకోగలుగుతాము. అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే చదవలేము, డిపెండ్ ఆన్ సిచ్యుయేషన్ బట్టి. నాకు నిద్ర వస్తే ఏం చేస్తుంటుందో తెలుసా, నేను చదువుకునేటప్పుడు నాకు నిద్ర ఎవరికైనా సరే మీకైనా నాకైనా ఒక 10 to 15 మినిట్స్ నిద్ర వస్తుంది బట్టి. ఆ 10 to 15 మినిట్స్ మీరు ఆపుకోగలిగింది అనుకోండి, నిద్ర పోతే నిద్ర రాదంటారు చూడండి కదే. మరి ఆ టైంలో నిద్ర పోకుండా ఉండడానికి నేను బుజ్జీలు అంటే తెలుసా, ఎంతమంది తెలుసు బుజ్జీలు తీసుకుంటే రాత్రినే నిద్రపోతుంది లేదంటే ఛాయ్ తాగుతుంది, ఎనీవే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. లేదా మనం చదువుకునే కూర్చుంటే ఫ్రెండ్స్ వస్తుంది, ఫ్రెండ్స్ అని కాదన్నమా ఏమన్నా నీకు నవర తీసుకున్నాను కానీ చదవండి మేము లేమా చదివేటోళ్ళము అని అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడాలి, వాళ్ళు పోయినాక మళ్ళీ మనం మనం చదువుకోవాలి. లేదా వచ్చిన చదువుకోవడానికే వచ్చింది అనుకోండి, అట్లాంటి ఫ్రెండ్స్ కూడా చదువుకోవడానికి వస్తే సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సబ్జెక్ట్ ని మనం ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకు సబ్జెక్ట్ మంచిగా వస్తుంది. కొందరు ఎన్నుంటారంటే వాళ్ళు నేర్చుకున్నాను పక్కన చెప్తే వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయేమని అనుకుంటారు, అట్లే ఉండదు. బట్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఇక్కడ ఒకటి, నేను పీజీ అయిన సెకండ్ పీజీ చేయడానికి అని చెప్పి ఒక
ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర ఒక సర్ల బుక్ ఉండేది. అయితే నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన, వాళ్ళ దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి, నేను దగ్గర అడిగాను బుక్స్ ఉన్నాయి. నేను వాళ్ళకి ఈజీగా ఏమడిగానంటే జస్ట్ నా బుక్స్ ఏమైనా జిరాక్స్ తీసుకొని ఇస్తా అని చెప్పాను. వాడు ఏమన్నా తెలుసా, నేను నీకు బుక్స్ ఇస్తే ర్యాంక్ నీకు వస్తుంది. నేను అందుకని అమ్మ వీడు బుక్స్ ఇస్తే నాకు ర్యాంక్ వస్తుంది, చదివితే వస్తుంది కానీ బుక్స్ ఇస్తే ర్యాంక్ వస్తా పట్టాను. వాడు నా బుక్ ఇవ్వలేదు. వాడు నా దగ్గర ఉన్నది ఒకే ఒక సన్న బుక్, ఇంత బుక్ ఉండే అంతే. ఆ బుక్ ఎగ్జాక్ట్లీ వారం రోజులు చదివితే నాకు వచ్చింది 4th ర్యాంక్. వాడికి పోయింది అక్కడనే ర్యాంక్. వాడు కౌన్సిలింగ్ ఉంటుండప్పుడు అందరినీ హాల్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ లో పిలుస్తాను. ర్యాంక్ నంబర్ 4 అనగానే నేను లేచిపోయాను. వాడు చెప్పలే నాకు ర్యాంక్ వచ్చింది కూడా లేదు. వాడు కూడా వచ్చింది అక్కడ, అయ్యా నీకు ర్యాంక్ ఎంత వచ్చింది అని, నీ పుస్తకం ఇవ్వలేదు కానీ అందుకే నాకు వచ్చింది. వాడు పుస్తకం ఇస్తే ఇంటికి చదవాల్సి వస్తుండే నేను ఇంతే బుక్. దాంట్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఉండే, మరి వాడు మొత్తం చదివింది కానీ ఏం చదివిందో వాటికే తెలుసుకొని ర్యాంక్ రాలేదు. అంటే ఎవరికో ఏదో ఇస్తే రాదనుకోవడం మన పొరపాటు. మన సబ్జెక్టుని ఎప్పుడైనా సరే 10 మందికి పంచితేనే పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అడ్జస్ట్మెంట్ ఎట్లా అయింది అట్లా చదువుకోండి. జాయింట్ ఫ్యామిలీ ఉన్నా సరే ఆ ఫ్యామిలీలో అయినా చదువుకోవచ్చు. కొందరు ఏమంటారంటే మన దగ్గర టీవీ నడుస్తున్నారు, ఇంకోటి ఏమంటారు చదువుకోవాలనేది మన లోపల ఉంటే ఏ విధంగానైనా చదువుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయింటైన్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్రమశిక్షణతో ఎప్పుడైతే ఉంటామో సంతోషంగా ఉండగలుగుతాము. సంతోషం లేకపోతే ఎంత సంపాదించినా దండగ. కరెక్టగా మరి సంతోషం మనకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది? బట్టలు వేసుకుంటూ వస్తుందా? చాక్లెట్లు కొంటూ వస్తుందా? బట్టలు వేసుకుంటేనే చాక్లెట్లు కొంటేనే మనకు హ్యాపీనెస్ రాదు కట్ట. మనం డిసిప్లైన్ గా ఉంటేనే మనకు హ్యాపీనెస్ ఉన్నది. డిసిప్లైన్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. డిసిప్లైన్ గా ఉంటేనే మనం లైఫ్ లో డెవలప్ అవుతాం. ఈ రోజుల్లో స్టూడెంట్స్ చూస్తే ఎట్లా అవుతున్నారంటే మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు, డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు, తాగుడికి అలవాటు పడుతున్నారు, సిగరెట్లు తాగడానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి వాటిని దాన్ని ఏం చేస్తున్నారంటే లైఫ్ అంతా స్పాయిల్ చేస్తున్నారు. ర్యాగింగ్, మనం రీసెంట్ చూస్తున్నాం ర్యాగింగ్ అయ్యేసరికి ఒక మెడికల్ స్టూడెంట్ చనిపోయింది. అవసరమా చనిపోవాల్సింది? చనిపోవాల్సిన అవసరం లేదండి, ర్యాగింగ్ చేసినట్టు. మరి ఇలాంటి పాయింట్ ఒక ప్రొఫెసర్ కి ఒక టీవీ యాంకర్ వచ్చి అడిగింది, ఏమంటే ఇట్లా చనిపోతున్నారు అంటే ఆ ప్రొఫెసర్ ఎంత సింపుల్ గా చెప్పాడు, చెప్పాలా మా మెడిసిన్ ఫీల్డ్ లోపల సూసైడ్ చేసుకోవడం కామనంట. మీరు కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి ఉంటుంది. అంటే ఒక ప్రొఫెసర్ గా ఉండి పిల్లలకు సూసైడ్ చేసుకోవడం గురించి నేర్పిస్తావా, ఇదా మన పద్ధతి ఇట్లుండాలనా? అదే బిడ్డ అట్లా రాదు, సూసైడ్ చేసుకోదని చెప్పాలి. కానీ సూసైడ్ కామన్ ఎంత సింపుల్ గా చెప్తున్నానంటే అంత సింపుల్ గా చెప్తే మరి ఇంకా సరిగా సరేదు మనకి. ఒకసారి ఆలోచించండి, మీరు సూసైడ్ చేసుకోవడానికి చదువుకోవాలనా? మనిషికి చాలా రకాల ఇబ్బందులు వస్తాయండి. చదువు ఒక్కటే కాదు, చదువు ఒక్కటే కాదు, జీవితంలో కష్టాలు రాకూడదు మనిషి కాదు. దేవుళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి, మన మాత్రాలు మనసులో మన కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో ఇంకేమో వచ్చిందని మీరు కనుక సూసైడ్ చేసుకుంటే, 10th ఫెయిల్ అయితే సూసైడ్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే సూసైడ్. ఈరోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ మా కాలేజీలో బీజెస్ సెకండ్ ఇయర్ అబ్బాయి మార్నింగ్ 4:00 సూసైడ్ చేసుకొచ్చాడు. చూడు మా కాలేజీలో ఎక్కడ ఎందుకన్నా అవసరమా? జస్ట్ ఎందుకు పేరెంట్స్ తిట్టారంట. పేరెంట్స్ తిట్టినందుకు ఉదయం 4 గంటలకు రాత్రి 12 గంటలకు వాడికి ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. బట్ జనరల్గా ఎప్పుడు అంటే వీడు నవ్వుకుంటానంటే మొత్తం మళ్ళా ఏ ఉత్తరంగా రాడు, ఉత్తరంగా రాయడం నవ్వుకుంటానని అంటున్నాడు. డిసెంబర్ మార్నింగ్ 4:00 హ్యాంగింగ్ చేసుకుని చనిపోయాడు. అంటే ఇలాంటివి మనం కాదు, ఎంతటి కష్టం వచ్చినా సరే, ఎలాంటి వ్యాపార నష్టాలు వచ్చినా, మీ జీవితంలో నష్టం వచ్చినా, లాస్ట్కి మనమున్నాం అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని పోయినా మనం మిగిలినామంటే అదే గ్రేట్ కదా. మనకంటే ఎక్కువ పెద్ద అసెట్ ఏం లేదు బట్ట, మనమే పెద్ద అసెట్. మనకంటే పెద్ద అసెట్ ఏముందని చెప్పండి, మీకు ఎన్ని డబ్బులున్నా ఏమున్నా బెస్ట్. కాబట్టి ఇలాంటి చెడు ప్రయత్నాలు కానీ ఇలాంటివి ఎప్పుడూ మీ లైఫ్లో రాని. ఎట్లాంటి కష్టం వచ్చినా సరే, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేయండి. 100% కౌన్సిలింగ్ ఇస్తాను.
దాదాపు ఇప్పటికే నా ద్వారా ఒక నాలుగు ఐదు మంది సూసైడ్ చేసుకునేటప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నేను బతికించాను. ఎలా అనేటటువంటి ఆ టైంలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ బట్టి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు జిందగీలు ఎన్నడూ చేయకండి. మనం మెయింటెనెన్స్ అంటే డిసిప్లిన్ గా ఉంటే ఇట్లాంటివి రానే రావు అనే ఆలోచన కరెక్ట్గా డిసిప్లిన్ గా ఉంటే ఇట్లాంటివి రావు. అంటే ఆత్మ బలం ఉంటే మనము ఏదైనా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా? షూర్ గా 100% పక్క రైట్. అయితే మీ అందరికి ఇప్పుడు నేను ఒక చిన్న మంత్రం నేర్పిస్తాను. నేర్పియాలా మంత్రం? మంత్రం అంటే తెలుసా? ఆ మంత్రం మీరు నేర్చుకుంటే పక్క 10 మార్క్స్ మంచి మార్కులతో. జస్ట్ ఒక 5 నిమిషాలు మంత్రం నేర్పిస్తాను. నేర్చుకుంటావు మంత్రం? పక్క 100% షూర్ రైట్. ఇదే నా మంత్రం. మైండ్ సెట్ మూడ్ మూడ్ అంటే తెలుసా? మమ్మీ నాకు తినడానికి మూడ్ లేదే, మీరు చదువుకోమంటావు నాకు చదువు మూడ్ లేదే, స్నానం చేయమంటావు ఇంత పొద్దు కదా ఇంత రాగే ఉన్నది, 12 గంటలు చేస్తా కానీ 4 గంటలు చేస్తా కానీ అంటమా అన్నదోలు ఎవరు అనుకుంటారా? ఉండదు, నాకు మూడ్ లేదు ఇప్పుడు నేను తినను అంటమా? అంటే దేనికైనా సరే మనకు మూడ్ తెచ్చుకోవడం మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి. చదవాలంటే కూడా మూడు కావాలి కరెక్ట్ గా. మూడు లేకపోతే పుస్తకం ముందర పెట్టుకుంటే సమోసా. మీరు ఎంతసేపు అయినా సరే బుక్ ముందర పెట్టుకోండి ఏం చదువు రాదు. మా ఫ్రెండ్ ఒకడు ఉండే, వాడు ఏ టైప్లో ఉండే, మా జూనియర్ ఒక బుక్ తీసుకుపోతుంటే వన్ డేలో తెచ్చిస్తుంటే అంత పుస్తకం చదివితే అనుకోండి ఏం పర్సెంట్ ఇంత దొడ్డు బుక్ ఎడితే చదివిండాలి. న్యూస్ పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్ అంటే తెలుసా? న్యూస్ పేపర్లు ఇప్పుడు తగ్గుతా మంచి కాలం మర్చిపోతున్నాయి, ఏం గుర్తుండదు మనకి. అంటే అలా చేయకూడదు, పర్ఫెక్ట్గా చదవాలి. మూడు ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా కూర్చొని మీరు అంత గంట చదివితేవి, మూడు లేకుండా పుస్తకం పెట్టుకొని ఇక్కడ 30 గంటలు చదివినా వేస్. కాబట్టి మనం పర్ఫెక్ట్ మూడుతో చదవాలి. అవాయిడ్ అట్రాక్షన్. అట్రాక్షన్స్ అంటే ఈ మధ్యలో చూస్తున్నాం 6th క్లాస్ అమ్మాయో 6th క్లాస్ అమ్మాయో వాళ్ళు లవ్ లెటర్స్ డిగ్రీ పేజీల గురించి నేను చెప్తలేను. ఇప్పుడు ఈ స్కూల్లో నేను నడుస్తున్నది, ఇప్పుడు ఈ స్కూల్ల దగ్గరికి వెళ్ళి మా దగ్గరకు వస్తాను మళ్ళీ వాళ్ళు. నాకు వాడు 6th క్లాస్ నుంచి పరిచయం సార్, వాడు నాకు 10th క్లాస్ నుంచి పరిచయం సార్. వాడు రీసెంట్లీ మొన్ననే ఒక అమ్మాయికి ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చిన జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ అయింది. నాకు వాడు 10th క్లాస్ నుంచి పరిచయం సార్, డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు చాలా పెద్ద దీంట్లో పని ఉంటే అమ్మాయి కూడా సేమ్ కేస్, అమ్మాయిని సూసైడ్ లెక్కలు బయట పడేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఓకే అవసరమా ఇంటి చెప్పండి ఒకసారి. మీ పేరెంట్స్ మీకోసం చదివిస్తున్నారు, మీకోసం కష్టపడి ఎప్పుడు ఏం కావాలంటే అవి ఇప్పిస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి అట్రాక్షన్స్ మనకు అవసరమా? ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఎట్టు అంటే ఊళ్ళల్లో వాటి 6th 7th ఉన్నాడు కూడా మందు బాటిల్ ఫుల్ మందు బాటిల్ కొడతారు. జోకాలని చెప్పిన నిజమే ఇదంతా ఇట్లనే అవుతున్నారు. మందుకు అలవాటు పడి, సిగరెట్ అలవాటు పడి, డ్రగ్స్ మధ్యలో హైదరాబాద్ కంటే ఫాస్ట్ హైదరాబాద్ చదవడానికి పోతాడు, బట్ డ్రగ్స్ అడిక్ట్ అవుతాడు, లాస్ట్ ఏం కాకుండా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి అట్రాక్షన్స్ కి అవాయిడ్ అట్రాక్షన్స్ అంటే ఇట్లాంటి వాటికి మనము అట్రాక్ట్ కాకూడదు. మనం ఏంటి, మన గోల్ ఏంటి అన్న దానిపైన మనం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి నోట్స్ ప్రిపరేషన్. నోట్స్ ఎలా రాసుకోవాలో తెలుసా? చాలా నీట్ గా రాసుకోవాలి. నీట్ గా రాసుకోవడం అంటే పేజీ నిండా రాసుకోవడం కాదు, పేజీ నిండా ఉన్నది ఇంతే ఇంత దాంతో మనకు రావాలి. దానికి ఏమంటారంటే అక్రోనిమ్స్ అని అంటారు. తెలుసా అక్రోనిమ్స్ అంటే? అక్రోనిమ్స్ ఏవి? ఇప్పుడు మంత్ర అన్నా ఎన్ఏఎన్ఏఆర్ ఏ మంత్ర మంత్ర గుర్తుందంటే నేను మొత్తం చెప్తా. ఇప్పుడు ఆత్మబలం గురించి అప్పటి నుంచి చెప్తున్నా. మరి ఆత్మబలం గురించి అప్పటి నుంచి చెప్తున్నా అంటే నేను గుర్తు పెట్టుకునేది ఏంటి కదా? ఏ అంటే ఏంటిది, ఏ అంటే ఏంటిది, ఏమంటే ఏంటిది, జస్ట్ ఇంత గుర్తు పెట్టుకుంటే మనం ఎగ్జామ్ లో కూడా మొత్తం రాయొచ్చు. సో ఇట్లాగే మొన్న నేను ఒక ట్రైనింగ్ క్లాస్ వెళ్ళినప్పుడు, ఆ ట్రైనింగ్ క్లాస్ వెళ్ళినప్పుడు ఆ ట్రైనింగ్ క్లాస్ లో ట్రైనింగ్ సైకిల్ అని చెప్పి కనిపిస్తుందా? రైట్, అక్కడ ఒకటి ఏదో మిస్ అయినట్టు నేను చెప్తాను. కానీ ఆ ట్రైనింగ్ సైకిల్ లో జస్ట్ ఒక 8 పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 8 పాయింట్స్. మొన్న February 5th and 6th 2 డేస్ ట్రైనింగ్ క్లాసెస్ వెళ్ళాను. ఆ ట్రైనింగ్ క్లాసెస్ లో ఆ ట్రైనింగ్ సైకిల్ అంతా 2 డేస్ చెప్పాను. ఎన్ని పాయింట్స్? జస్ట్ ఒక 8 పాయింట్స్.
ఎయిట్ పాయింట్స్ ని 2 డేస్ లో చెప్పారు. ఎయిట్ పాయింట్స్ ని 2 డేస్ పోగానే బోర్డ్ మీద ఇది ట్రేనింగ్ సైకిల్, దీంట్లో ఈ పాయింట్స్ ఉంటాయి అని చెప్పి ఎయిట్ పాయింట్స్ రాస్తారు. రాస్తారు లేదు ఇమ్మీడియట్ గా నేను ఒక అక్రమం క్రియేట్ చేస్తాను దానికి. ఏంటంటే అక్కడ ఎన్ లత టీ అని ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ జస్ట్ మధ్యలో మిస్ అయినట్టు లిస్ట్ లో ఎన్ అంటే నీడ్స్ అసెస్మెంట్ అని, ఎల్ అంటే లర్నింగ్ ఆబ్జెక్టివ్ అని, ఏ అంటే అడల్ట్ లర్నింగ్ ప్రిన్సిపల్స్ అని, టీ అంటే అక్కడ టీ అని వస్తుంది, టీ అంటే ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ అని, ఏ అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అని, డి అంటే డిజైన్ డెవలప్మెంట్, టీ అంటే ప్రజెంటేషన్ స్కిల్స్, ఈ అంటే ఈక్వేషన్. ఈ ఎయిట్ పాయింట్స్ మాకు వాళ్ళు మనకి 2 డేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ టైం నుంచి మార్నింగ్ 9 నుంచి 9 to 12 వరకు, నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ 4 నుంచి నెక్స్ట్ డే నైట్ 8 వరకు. సమయం టైం ఎంతను? ఈ రోజు మార్నింగ్ 9 కి స్టార్ట్ అయింది అనుకోండి, నైట్ ఎప్పుడు అయిపోయింది క్లాస్? 2 క్లాక్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 4 స్టార్ట్ అయింది. మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అయింది? నైట్ 8 బ్రేక్ తింటే తెలుసా? టిఫిన్ కి 5 మినిట్స్, 5 మినిట్స్ కూడా ఇయ్యరు. సాంగ్ ప్లే అయింది, సాంగ్ అయిపోయేసరికి తిని రమ్మంట, టిఫిన్ చేసి రమ్మంట. ఇంకో 2 సాంగ్స్ పెడతారు, సాంగ్ అయిపోయేసరికి తినేసి రావాలి. ఆ దీని ప్రకారము చెప్పారు. మరి ఆ 8 పాయింట్స్ ని బోగానే కట్టకట్టక ఒక రాసుకొని సార్ దీనికి ఇది అక్రోనిమ్ ఈ టైప్ లోపల దాన్ని ఏం చేశారంటే హెల్త్ అంటే ఎంటే ఇచ్చే, లత అంటే ఒక అమ్మాయి పేరు, డిపి అంటే డిపి పెట్టగల వాట్సాప్ లో డిపి ఎక్సలెంట్ అని అన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు పోయి ఏం చేశారంటే జస్ట్ గోయిన్ మా ఫ్రెండ్ రైట్, ఆయన నేను కలిసి వచ్చినాము ట్రైనింగ్ క్లాసెస్ కి, రాగానే సోఫా మీద కూర్చొని డిపి ఎక్సలెంట్ అని వాళ్ళు పంపించారు. ఎవరిని? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డిపి చూసి ఎక్సలెంట్ అన్నాడు అన్న. వాళ్ళు అర్థం కాదు, గర్ల్ ఫ్రెండ్ ఏంటి, డిపి ఏంటి, ఎక్సలెంట్ ఏంటి, పైన పేరు చూసినాం సార్, పేరు చూస్తే ఇలా లతా అని కనిపించింది ఏందో అన్నా. ఎన్ అంటే ఏంటి, లత అంటే ఏంటి, డిపి అంటే ఏంటి, ఎక్సలెంట్ అంటే ఏంటి, ఎన్ అంటే నీడ్స్, ఎల్ అంటే లర్నింగ్ అబ్జెక్టివ్స్ అని ఇలా మొత్తం 8 పాయింట్స్ చెప్పేసరికి అందరూ ఒక్కటేసారి షాక్ అయ్యారు. అంటే ఇంత సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు 8 పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మీ సబ్జెక్ట్ లో కూడా ఒక లాంగ్ ఆన్సర్ ఉంది అంటే దానికి హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ ని మీరు ఏం చేయాలి అంటే షార్ట్ కట్ గా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక చిన్న అక్రోనిమ్ లో క్రియేట్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా మన బుర్రలో గుర్తుంటది. ఆ ఏమని గుర్తుంటే హెడ్డింగ్ రాస్తాం, హెడ్డింగ్ రాస్తే లోపల మ్యాటర్ వస్తుంది. అంటే నోట్స్ అనేది మీరు ఎప్పుడైనా ఈ టైప్ లో ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయండి రైట్. సో ఇది మనకు వచ్చేసరికి మంత్రాలో ఉన్నటువంటి ఎంఏఎన్ లో ఏమున్నది మన నోట్స్ ప్రిపరేషన్ రైట్. సో మంత్రాలో ఉన్నటువంటి ఇంకొక టీ గురించి మనం మాట్లాడుకుందాం. మరి చెప్పాను ఇంత ముందే టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని చెప్పినా లేదు రైట్. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది, ఏ టైంలో అటువంటి ప్రాసెస్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని. దాని తర్వాత రిపీటెడ్ రివిజన్ పడ్డది, మిస్టేక్ లో పడ్డది. రిపీటెడ్ రివిజన్ గురించి కూడా చెప్పాను, ఒక్కసారి చదివితే గుర్తుంటది, 10-10 సార్లు చదవాల్సి ఉంటుంది, అప్పుడే మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంది అక్కడ, ఆటో సజెషన్. ఆటో సజెషన్ అంటే అర్థం ఏంటంటే మీరు అందరూ అప్పటి నుంచి బాగా క్లాస్ వింటున్నారా, వింటున్నా లేదా, ఇట్లా ఒక్కసారి శబాష్ అనుకోండి. వినేటోళ్ళే కొట్టుకుంటారు, వినోళ్ళు కొట్టుకోవాలి. శబాష్ మీరే, శబాష్ అంటే ఆటో సజెషన్ అంటే కూడా మీనింగ్ ఏంటంటే మనకు మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను బాగా చదివినా, నేను బాగా చదివినా, నేను రాయగలను, నేను పరిగెత్తగలను అని ఎప్పుడైతే అనుకుంటామో పరిగెత్తుతాం, రాయగలుగుతాం. జీవితంలో నేను నెగ్గగలనంటే నెగ్గగలుగుతాం. జీవితంలో నేను మంచి జాబ్ సంపాదిస్తా అని ఎప్పుడైతే పక్కా ఫిక్స్ చేసుకుంటామో పక్కా జాబ్ వస్తుంది. అంటే మనకి మనం ఆటో సజెషన్ ఇచ్చుకోవడం అంటే మనకు మనమే శబాష్ అనుకోవాలి. మనకు మనం మనం కొద్ది మంది అడిగలరు చెప్పండి, కరెక్టగా మనకు మనమే శబాష్ అనుకోవాలి. సో ఇది మంత్రం. అంటే ఇక్కడ మనం చదివేటప్పుడు ఎట్లుండాలి, ఏముండాలి అనేది నేను జస్ట్ 2 పాయింట్స్ లోపల నేను మీకు చెప్పాను. జస్ట్ 1 ఈజ్ ఆత్మబలం, అందరు 1 ఈజ్ మంత్ర. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నానంటే నా గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను రైట్. నా గురించి నేను చెప్పాలనుకుంటే మాది ఒక చిన్న పల్లెటూరు, చిన్న పల్లెటూరు. ఊరంటే ఎన్నింటిలో ఉన్నాయి ఇప్పుడు జనరల్ గా గౌమే కిన్నె ఖరీదైతే ఖరీద్ ఖరీద్ గౌ బలితో కిన్నె ఖరీద్ ఖరీదైతే 100 200
ఊరంటే ఒక 100 200 ఇల్లు ఉన్నాయి ఉన్నాయి ఉంటే 50 ఇల్లు అన్నట్టు వాళ్ళకి ఉన్నాయి కానీ పౌలు ఎన్ని ఉన్నాయి తెలుసా మస్తిల్లు ఉన్నాయి మౌల్ల 20 సిరి 20 రెండు మన గౌనే జాదానే ఓన్లీ 20 హౌసెస్ దట్ ఇస్ 20 ఫ్యామిలీస్ 20 కుటుంబాలు మాత్రమే ఉన్నటువంటి చిన్న గ్రామం అంటే మన సంకారిటీ మ్యాప్ లో కూడా కనిపించేది నేను మన టోటల్ ఇండియా మ్యాప్ చేతలే సంకారిటీ మ్యాప్ లో కూడా మా ఊరు కనిపించేది అంత చిన్న ఊరు మా ఫాదర్ ఫార్మర్ మా ఫాదర్ ఫార్మర్ ప్యూర్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ మాది రైట్ మరి ఇక్కడ వచ్చేసరికి మా నాన్న మాకు చిన్నప్పటి నుంచే మంచి స్కూళ్ళలో చదివించాడు నీలాగా మీరంతా కూడా ఆరంగా స్కూల్లో చదువుతున్నారంటే మంచి స్కూల్ కదా మంచి స్కూలే కదా మంచి స్కూల్ ఎలా చదివించాడో 1980s లో అప్పుడే మా ఫాదరు మంచి స్కూళ్ళలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదివించాడు రైట్ చదివింది తెలుగు మీడియం చదివింది తెలుగు మీడియం డిగ్రీ దాకా తెలుగు మీడియం డిగ్రీ నుంచి పీజీకి పోతే తెలుగు మీడియం ఉండదు ఇంగ్లీష్ మీడియమే ఉండదు తెలుగు మీడియం ఉండదు బట్ ఇంగ్లీష్ మీడియమే ఉండదు ఇంగ్లీష్లోనే రాయాలి అప్పుడు మనకి ఇంగ్లీష్ రాదు క్లాస్లో పోయి కూర్చుంటే చెప్పి పెట్టుకోవాలి ఏం తెలుగు లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు లాంగ్వేజ్ అర్థమైతేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా కరెక్టా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది జనరల్గా లాంగ్వేజ్ రాలేదు కాబట్టి ఓకే ఓకే జస్ట్ 1 మంత్ లో ఇంగ్లీష్ నేర్చుకున్నాను అన్నమాట 1 మంత్ 45 డేస్ 45 డేస్ లో డీప్ ఇన్స్టిట్యూట్ అనుంటే డైనమిక్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పాయింట్ సతీష్ రెడ్డి సార్ అనుంటే ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాం 45 డేస్ లో మొత్తం ఇంగ్లీష్ వచ్చేసింది మొత్తం ఇంగ్లీష్ అంటే ఏదో పేద తోపు మాట్లాడేట కాదు క్లాస్ లో పోతే సబ్జెక్ట్ అర్థం చేసుకునే విధంగా సబ్జెక్ట్ మాట్లాడే విధంగా సబ్జెక్ట్ ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఆ టైప్ లో నేర్చుకొని 2000 లో నా పీజీ అయిపోయింది 2001 లోపల టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను అది కూడా అనుకోకుండానే వచ్చాను వచ్చిన తర్వాత వస్తూనే రోజుకి 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్తుంటేనండి సబ్జెక్ట్స్ లేరు సేమ్ సబ్జెక్ట్ కాదు 10 పీరియడ్స్ 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఈ టైప్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చెప్తుంటే 2006 లో వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటంటే రోజు 10 పీరియడ్లు చెప్తాం కదా ఒక రోజు 12 గంటలు చెప్తాం అనిపించింది కంటిన్యూగా 12 గంటలు చెప్పినా 12 గంటలు చెప్పేసరికి ఓకే రైట్ చెప్పొచ్చా ఈజీగా చెప్పేసి నెక్స్ట్ ఇయర్ 15 అవర్స్ కి పెంచా 2007 లో నెక్స్ట్ 18 అవర్స్ కి పెంచిన ఆ తర్వాత 24 అవర్స్ కి పెంచిన 24 అవర్స్ అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా ఇలాగే 24 గంటలు కంటిన్యూగా మాట్లాడిన 24 గంటలు కంటిన్యూగా మాట్లాడేటప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది ఇది పొరలు కూసుకుంటారా ఇప్పుడు మీరు అంతా లేకపోతే నేను పాఠం చెప్పగలను ఇప్పుడు మీకు స్పీచ్ చేయగలనా బెంచ్లకి అయితే పాఠం చెప్పలేము కదా బట్ట అందుకని చెప్పి ఇట్లాంటి మా దోస్తులకు పట్లాడినా దీనికి వస్తూ బట్ట వద్దగల మీకు ఏ షార్ట్కట్ కావాలంటే ఆ షార్ట్కట్ ఇస్తాను డైరెక్ట్ పెన్సిల్ కావాలన్నా ఇంకా పెద్దది మంది కావాలన్నా నట్స్ కావాలన్నా ఏం కావాలంటే ఈ విధంగా ఒక 5-6 మంది పిల్లలకు పట్టుకులాడు ఎందుకంటే బెంచీలకు పాఠం మనం చెప్పలేము మనుషులకే చెప్పగలం కానీ 150 మంది పిల్లలు వచ్చారు గర్ల్స్ అండ్ బాయ్స్ 150 మందిలో ఒక్క సింగిల్ స్టూడెంట్ కూడా బయటికి పోలేదు అంటే వస్తున్నాను 24 అవర్స్ మార్నింగ్ 8 టు నెక్స్ట్ డే మార్నింగ్ 8 అక్కడే అదే క్లాస్ రూమ్ లో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసిన లంచ్ టిఫిన్ స్నాక్స్ టిఫిన్ ప్రొవైడ్ చేసిన స్మాల్ బ్రేక్స్ ఉంటాయి అంటే 24 అవర్స్ చెప్పినప్పుడు నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే పిల్లలకి ఎంతసేపు అన్న వల్ల పాఠం చెప్పొచ్చు ఏం లేదు మధ్య మధ్యలో నాకు ఇస్తుంటారు మీరు ఒక గంట పాఠం పెట్టాలనుకోండి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మంచిగా ఒక జోక్ వేసిన అనుకోండి ఎవరు ఒకళ్ళు తీసుకుంటాం క్లాస్ ఒకళ్ళ వాళ్ళకి పక్క వేస్తాం ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు కాలేదు ఉన్నాయంటే 24 పక్క అయిపోయింది కరెక్ట్ కదా ఇలా మనం ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా నవ్వుతామో ఆటోమేటిక్ గా రిలాక్స్ అయిపోతుంది ఈ విధంగా 24 అవర్స్ చెప్పాను
నెక్స్ట్ 36 అవర్స్ చెప్పాను, నెక్స్ట్ 50 అవర్స్ చెప్పాను, నెక్స్ట్ 60 అవర్స్ వితౌట్ స్లీపింగ్ పండుకోవడమే కూడా కంటిన్యూ చెప్పడమే, నెక్స్ట్ 75 అవర్స్ చెప్పాను. 75 అవర్స్ అంటే 3 డేస్ 3 నైట్స్ 4 డేస్. నెక్స్ట్ ఆ తర్వాత డైరెక్ట్గా నా బుర్రలో ఏం ఆలోచన వచ్చిందంటే ప్రపంచ రికార్డును మనం క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో 2015లో 150 అవర్స్ క్లాస్ చెప్పాను వితౌట్ స్లీపింగ్, అంటే 6 రాత్రులు 7 రోజులు నిద్రపోలే. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాను అట్లనే, ఇదే ఉంటుంది చెవులకు, ఇదే ఉంటుంది ఇదే ఉంటుంది. అయితే ప్రపంచంలో హైయెస్ట్ 150 గంటలు కంటిన్యూగా చెప్పింది ఈ మారుతిరావు పాటిల్ అని చెప్పి మీరు మీరే గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది. మరి 150 గంటలు చెప్పడం అంటే అంత ఆశామాషి కాదది. కావాల్సింది ఇక్కడ ఉండాలి మనకి, ఆత్మ బలం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకందరూ పెద్ద పెద్ద స్వామీజీలతో సహా డాక్టర్లతో సహా నన్ను అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు యోగా చేస్తారా? నేను ఒక్కటే ఇప్పటిదాకా యోగా చేయని ఏం చేయదు. చాలా మంది పెద్ద పెద్ద స్వామీజీలు కూడా మన ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు స్వామీజీలు కానీ అక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళు కానీ డాక్టర్లతో సహా కూడా మీరు ఏం చేస్తారు ఏం చేయాలి ఏం తింటారు, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఏం. కానీ అన్నింటికంటే ముఖ్యం నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అన్నింటికంటే ముఖ్యంగా అది గాడ్ గిఫ్ట్ అని చెప్పి అంతే కదా. 150 గంటలు చెప్పడం అంటే పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లలు లేకుండా కాదు, రాత్రి 2 గంటలకు వచ్చినా సరే కనీసం 50 మంది పిల్లలు ఉండేవారు, 6 రాత్రులు 7 రోజులు. ఈ విధంగా మీరు కూడా ఏ అద్భుతమైన పేట చెయ్యగలుగుతారు, చెయ్యలేరని కాదు రైట్. మీరు కూడా ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో మీరే టాప్ ఉంటారు. నా పాయింట్ అదే ఉంది, నేను ఏ ఫీల్డ్ లో ఉంటే నేనే టాప్ ఉండాలి, నేనే టాప్ ఉండాలంటే గర్వం కాదు ఇక్కడ. ఆయన అట్లా అనుకోగలరు, దానికి సంబంధించిన హార్డ్ వర్క్ చేయాలి, దానికి సంబంధించిన హార్డ్ వర్క్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి రైట్. ఇప్పుడు మీ అందరు 10th క్లాస్ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ April 3rd. ఇప్పటి నుంచే మీ అందరికి మీ పేరెంట్స్ ఏమడుగుతున్నారు, అరే నెక్స్ట్ ఏం చేస్తారా, నెక్స్ట్ ఏం చేస్తారా, వాట్ నెక్స్ట్, కరెక్టా కదా, వాట్ నెక్స్ట్ అని అడుగుతారా అడగరా. వాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఇక మీ బుర్రలు ఎట్లయితే తెలుసా, ఇన్ని రోజులేమో మీరందరూ 10th క్లాస్ వరకు అందరూ సేమ్ ఒకటే క్లాస్ కరెక్టా కదా. ఒక ట్రీ కి ఏ టైప్ లో కాండం ఉంటే బ్రాంచెస్ ఉంటాయి, ఇప్పుడు బ్రాంచెస్ డివైడ్ అయిపోతుంది. ఎగ్జామ్ రాయాలంటే ముందే పేరెంట్స్ అడుగుతుంటారు, అరే నెక్స్ట్ ఎంపీసీ చేస్తావా, ఐపీసీ చేస్తావా, ఎంపీసీ చేస్తావా, సిఈసీ చేస్తావా, లేకపోతే ఇంకేమైనా పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తావా, లేకపోతే ఇంకేమైనా వొకేషనల్ కోర్స్ చేస్తావా, ఇలా అడుగుతుంటే ఏమన్నా బుర్ర వేడైతుంటది. ఎవరికి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాదు. మదర్ ఒక్కటి చేయమంటారు, ఫాదర్ ఇంకోటి అంటాడు, గ్రాండ్ పేరెంట్స్ ఇంకొకటి అడుగుతారు, ఏం చేయాలో అర్థం కానీ టెన్షన్ లో మీరు అందరు ఉన్నారా లేదా, లేదా 100% ఉంటారు, 100% ఉంటారు. ఎంపీసీ తీసుకొని ఏం చేద్దాను, ఒక ఐపీసీ తీసుకొని ఏం చేద్దాను, ఏం చేయాలనుకున్నది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక గ్రూప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక గ్రూప్ చేయాలంటే మీకు ఏమైంది అప్పుడు 2 ఇయర్స్ టైం వేస్ట్ అయింది. అన్నింటికంటే వాల్యుబుల్ టైం, టైం ని మళ్ళీ మళ్ళా రికవర్ తెచ్చుకుంటామా, పైసలు పోతే సంపాదిస్తాం కానీ టైం పోతే సంపాదించేది కాదు. కాబట్టి ఏం చేస్తారు మీరు ఏ గ్రూప్ తీసుకోవాలో మీద డిసైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి చాలా ఉన్నాయి, ఇంటర్మీడియట్ లో వచ్చేసరికి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇలా ఉంటాయి. దాంతో పాటు పాలిటెక్నిక్ డిప్లొమాలో చాలా రకాల కోర్సులు ఉంటాయి, ఐటీఐ ఉంటుంది, వేరే వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. మరి ఇలా ఉన్నప్పుడు మీరు ఏ కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎంపీసీ తీసుకుంటే ఏం చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు కరెక్ట్ కదా, బైపీసీ తీసుకుంటే డాక్టర్ చేయొచ్చు. అదే ఇంతకీ చాలా ఉంటాయి, బైపీసీ తీసుకుంటే డాక్టర్ చేయాలని రూల్ ఏం లేదు, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ చేయాలని రూల్ ఏం లేదు, సిఈసీ తీసుకుంటే ఏ బీకామ్ చేయాలని రూల్ ఏం లేదు. రకరకాల మళ్ళీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మరి దీంట్లో వచ్చేసరికి మీకు ఎంఈసీ గురించి చెప్తాను. ఎంపీసీ అంటే ఎంత తెలుసా,
ఏజ్ ఇంజనీరింగ్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. చాలా రకాల ఇంజనీరింగ్స్ ఉంటాయి, సివిల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, ఇలా ఏరోనాటిక్స్ అని చెప్పి చాలా రకాల ఇంజనీరింగ్స్ లో వెళ్ళడానికి ఎంపీసీ నుంచి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలలో కానీ లేదా ఇంకెక్కడైనా వేరే కంపెనీస్ లో కానీ మీరు జాబ్ చేయడానికి కానీ ఓపెన్గా జాబ్ క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బైపీసీ తీసుకున్నాం అనుకోండి, మెడిసిన్ కావచ్చు, బిఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, రైట్, బిఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఇట్లాంటి కోర్సెస్ కూడా మనం చేయొచ్చు. మెడిసిన్ అంటే బైపీసీ తీసుకుంటే కేవలం అక్కడ వచ్చేసరికి ఎంపీబీసీ చాలా రూలింగ్ లేదు, బట్ అర్థమైన పాయింట్ దాంట్లో బిఏఎంఏ చేయొచ్చు, బిహెచ్ఎంఏ చేయొచ్చు, బియుఎంఎస్ చేయొచ్చు, ఇలా రకరకాల కోర్సులు అన్ని మీరు చేసే అవకాశం. ఎంఈసీ అంటే ఏముంటుంది, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసిలో కామర్స్, ఎకనామిక్స్, సివిల్స్, ఒక సీనే చేంజ్ అయిపోతుంది. ఎంఈసీ తీసుకుంటే దాని నుంచి ఉన్నటువంటి ఎంఈసీ కానీ సిఈసీ కానీ, సో సిఈసీ కంటే ఎంఈసీ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ నేర్చుకుంటాం, కామర్స్ నేర్చుకుంటాం. మరి ఎంఈసీ తీసుకున్న తర్వాత అక్కడ ఏం చేయొచ్చు అంటే ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. సిఏ గురించి ఎంతమంది తెలుసు? సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్, సిఎంఏ కాస్ట్ అకౌంటెన్సీ కోర్స్ అని ఉంటుంది. నెక్స్ట్ సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ అని కామర్స్ విద్యార్థులకు ఉన్నటువంటి మూడు ప్రొఫెషనల్ కోర్సు. ఈ మూడు ప్రొఫెషనల్ కోర్సుల్లో మార్కెట్ లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా డిమాండ్ దేనికుందంటే చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు ఎక్కువ డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు మీరు చేస్తే మీరు స్పెషల్ గా మీకు మీరే ఓన్ గా ఆఫీస్ పెట్టుకొని కంపెనీలకు సంబంధించినటువంటివి, బిజినెస్ కి సంబంధించినటువంటి ఆడిట్స్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేటటువంటి ఇవి సత్తా మీ దగ్గర ఉంటుంది. అంటే సిఏ చేయాలంటే ఎలా చేయొచ్చు, మెడిసిన్ చేయాలంటే మీరేం రాయాలి చెప్పండి, నీట్, నీట్ రాయాలి. నీట్ లో సీట్ వచ్చిందంటే ఎంబీబీఎస్ పాస్ కావచ్చా లేదా? ఎస్. అంటే నీట్ ఎంట్రన్స్ తప్పుగా ఉంటుంది, తప్పుగా ఉంటుంది, మెడిసిన్ ఈజీగా పాస్ కావచ్చు. ఎంసెట్, ఐఐటి ఎంట్రన్స్ తప్పుగా ఉంటుంది, తర్వాత పాస్ కావచ్చు. కానీ సిఏ ఎంటర్ ఇస్ ది ఎగ్జిట్ టఫ్. అర్థమైందా నేను చెప్పే పాయింట్? ఇక్కడ సిఏలో ఈజీగా ఎంటర్ కావచ్చు కానీ ఎగ్జిట్ టఫ్. టఫ్ అంటే మరీ టఫ్ ఏముండదు, కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా ఈజీగానే వస్తుంది. బట్ నీట్లో ఎంట్రీ టఫ్, ఎగ్జిట్ ఈజీ. ఐఐటిలో ఎంట్రీ టఫ్, ఎగ్జిట్ ఈజీ. ఇక్కడ వచ్చేసరికి సిఏలో సిఏ ఫౌండేషన్ అనే కోర్స్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు పిల్లలు అంటే ఇంటర్మీడియట్ అయిపోయినా కనుక్కుంటారు, మీరు టెన్త్ కాగానే ఇంటర్మీడియట్ ఒకవేళ మీరు ఎంబీసీ తీసుకుంటే, సిఈసీ తీసుకుంటే మీరు అప్పుడే సిఏకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సిఏ ఫౌండేషన్ అని ఉంటుంది. ఫౌండేషన్ లో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్ కంప్లీట్ అయినాక ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. మీ ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి? మార్చ్ ఏప్రిల్లో అయిపోతుంది. మే లోపల ఈ ఎగ్జామ్ ఉన్నది రాసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ ఇంటర్ అయిపోయినాక రాసారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో రాయచ్చు. ఇయర్లీ టూ టైమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసారనుకోండి, దాంట్లో క్వాలిఫై అయితే, క్వాలిఫై అంటే 200 మార్కులు వస్తే క్వాలిఫై. ఫోర్ సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్, 400 మార్క్స్ కి 200 మార్క్స్ వస్తే క్వాలిఫై అంటారు. సిఏ ఫౌండేషన్ మీరు కనుక క్వాలిఫై అయితే సిఏ ఇంటర్మీడియట్ అని ఉంటుంది. సిఏ ఇంటర్మీడియట్ లో జాయిన్ కావచ్చు. దీంట్లో 2 గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 2 గ్రూప్స్. గ్రూప్ 1, గ్రూప్ 2 అని 2 గ్రూపులు ఉంటాయి. ఈ 2 గ్రూపుల్లో కలిపి 8 సబ్జెక్టులు ఉన్నాయి. ఏంటంటే 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి 4 సబ్జెక్టులు రాసుకోవచ్చు. ఒక గ్రూప్ లో 4, ఇంకో గ్రూప్ లో 4. మీరు సపరేట్ గా రాసుకోవచ్చు, లేదనుకుంటే 8 ఒకటేసారి కూడా రాసుకోవచ్చు. ఈ కెపాసిటీ పైన డిపెండ్. 8 ఒకటేసారి రాసుకుంటే 400 మార్కులు వస్తే పాస్. 8 ఇంట్లో కలిపి మీరు 4 రాశారు అనుకోండి, ఒక గ్రూప్ లో 4 ఉంటాయి, 200 వస్తే పాస్. యావరేజ్ 40 మార్క్స్ పాస్. అగ్రిగేట్ 50% రావా. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ అది రాయాలి. ఇక్కడ ఉన్న కిటికి ఇదే, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్నీ రాయాలి. మళ్ళీ ఫెయిల్ అయితే కాదు, పాస్ అయితే కూడా రాయాలి. ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్టులో 60 మార్క్స్ అంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అది ఒక్క సబ్జెక్ట్ ఎగ్జంప్షన్ ఇస్తాడు 2 టైమ్స్, రైట్. సిఏ ఇంటర్ అయిపోయినాక సిఏ ఫైనల్లో మళ్ళీ 4 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఏ ఫైనల్ ఎన్ని ఉంటాయి? 4 సబ్జెక్ట్స్, 4
4 plus 4 gets subject to that, only 2 groups. Okay, na, final lo kuda 2 groups. Okay, sorry, raskochu, leda 4 plus 4 raskochu. మీరు ఒకవేళ 4+4 8 రాసుకుంటే 400కి క్వాలిఫై, 400 మార్క్స్ వచ్చినాయి, రైట్, క్వాలిఫై అయిపోతారు. సో మధ్యలో మనకు ఒక సిఏ ఇంటర్లో ఒక సబ్జెక్ట్ అంటే ఒక గ్రూప్ క్లియర్ అయింది అనుకోండి, ఆర్టికల్ షిప్ అని ఉంటుంది. ఏముంటుంది ఆర్టికల్ షిప్? ఆర్టికల్ షిప్ అంటే ఆల్రెడీ సిఏ కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర వెళ్ళి మనం 2.5 ఇయర్స్ అంటే 2.5 ఇయర్స్ వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకోవాలి. వర్క్ నేర్చుకుంటేనే కదా మనకు వచ్చేది. ఆఫ్టర్ 2.5 ఇయర్స్ తర్వాత మీరు ఫైనల్ రాస్తారు. ఫైనల్లో క్వాలిఫై అయితే మీరు చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి మీరు ఎక్కడైనా ఆఫీస్ ఓపెన్ చేసుకొని మీరు సొంతంగా మీ యొక్క ప్రొఫెషన్ని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కామర్స్ పిల్లలకు ఉన్నటువంటి మంచి హై లెవెల్ గ్రాడ్యుయేషన్ కోర్స్. మీరు సిఏ కంప్లీట్ చేశారనుకోండి, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు, చార్టెడ్ అకౌంటెంట్ కొడుకు చార్టెడ్ అకౌంటెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచే గైడ్ చేస్తుంటారు కాబట్టి. కాబట్టి ఈ కోర్స్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మెడిసిన్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇది కూడా అదే టైప్లో ఉంటుంది. ఇవి కామర్స్ గ్రూప్ తీసుకుంటే, కామర్స్ తీసుకున్న వాళ్ళకి ఉంటుందా ఇంటర్మీడియట్లో అంటే కామర్స్ వాళ్ళకి కాదు, బట్ ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నారు లేదా మీరు బైపీసీ తీసుకున్నారు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కాదు నేను సిఏ చేయాలనుకుంటున్నా టెస్ట్ చేసుకోవచ్చు అట్లాంటి వాళ్ళు. కానీ కొంచెం ఏంటంటే మళ్ళీ కామర్స్ నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ ఎలిజిబిలిటీ ఎవరికి? ఎనీ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, ఎనీ ఇంటర్మీడియట్. కానీ ఎంఈసీ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటానంటే దాంట్లో మ్యాథ్స్ అడుగుతాడు, ఎకనామిక్స్ అడుగుతాడు, సిఏ ఫౌండేషన్లో అకౌంట్స్ అనే సబ్జెక్ట్ కొత్తగా వస్తుంది. సో ఇవన్నీ మనకు సిఈసి నుంచి కానీ ఎంఈసీ నుంచి కానీ వెళ్ళవచ్చు. లేదా మీరు డిగ్రీ చేసుకోవచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బిఏ కానీ ఏదైనా చేసుకుంటే, బీకామ్ చేసుకుంటే బీకామ్లో మార్క్స్ అని ఉంటుంది, అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ అని, అలాగే బీకామ్ జనరల్ అని, నెక్స్ట్ బీబీఏ అని ఇలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంకొక కోర్స్, దీంట్లో లా చేయాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే, రెండు రకాల కోర్సులు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ లా అని చెప్పి మన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ స్టేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసేది ఉంటుంది, అలాగే నల్సార్ యూనివర్సిటీ అని ఉంటుంది ఇంకొకటి. ఏముంది నల్సార్ యూనివర్సిటీ, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే క్లాట్ అనే ఎగ్జామ్ పెడుతుంది. ఎగ్జామ్ క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని పెడుతుంది. ఇది మన హైదరాబాద్ లోపలనే ఉంది, ఇంకెక్కడో కాదు. ఎక్కడ ఉంది ఇది? హైదరాబాద్లోనే ఉంది. ఇండియాలో టాప్ సెకండ్ యూనివర్సిటీ, ఇండియాలో టాప్ సెకండ్ యూనివర్సిటీ మనకు జస్ట్ 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, ఎక్కువ కూడా లేదు. దీనికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకుంటారు, మనకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ మీరు కనుక లా చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ కాగానే చేసే అవకాశము నల్సర్లో ఉంది, ఉస్మానియా కానీ వేరే యూనివర్సిటీలో కూడా ఉంది. కానీ నల్సర్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గా డిగ్రీ చేసుకునే అవకాశం ఉంటుంది. 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ ఎక్కడిది? నల్సర్లో. దానికి ఏం చేయాలి? మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు క్లాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు 2023-24, 24-25లో మీకు ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది. 2024 డిసెంబర్లో ఇంచుమించు కండక్ట్ చేస్తారు మీకు ఎలిజిబుల్ అయితే. 23 అడ్మిషన్స్ కాలని మొన్న డిసెంబర్లో అయిపోయింది. సో ఈ విధంగా నల్సార్లో ఎల్ఎల్బి చేసుకోవచ్చు, లేదా జనరల్ యూనివర్సిటీల్లో కూడా చేసుకోవచ్చు. నల్సార్లో చేస్తే ఎందుకు బాగుంటుందని చెప్తున్నా, ఇండియాలో టాప్ సెకండ్ యూనివర్సిటీ ఇన్ లా కోర్సెస్, లా కోర్సెస్లో సెకండ్ టాప్లో ఉన్నటువంటి. మీరు ఇట్లా రకరకాల డిగ్రీలు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇదే. ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఇప్పుడున్న కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇదే కాబట్టి ఈ ప్లాట్ఫామ్ దగ్గరనే మీరు డైవర్సిటీ తీసుకునేటప్పుడు, డిఫరెంట్ రూట్లోకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే, ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ అర్థం కాకపోవచ్చు, మీరు ఆ స్టేజ్లో లేరు ఇంకా. ఒకవేళ మీరు ఆల్రెడీ ముందే గోల్ సెట్ చేసుకుంటే సంతోషం. ఒకవేళ గోల్ సెట్ కాకపోతే మీ పెద్దవాళ్ళను, మీ టీచర్లను, లేదా ఇంకా వేరే వాళ్ళని అడిగి కరెక్ట్ డిసిజన్ తీసుకొని కరెక్ట్ గ్రూప్ లోపల జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, రైట్. సో ఇంతటితో మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, మీకు మంచిగా అనిపించిందో బాగా అనిపించదో మీకే తెలుసు, రైట్.
ఇంతటితో నా యొక్క చిన్న దీన్ని క్లోజ్ చేస్తూ మీ అందరికి ఒక చిన్న టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. అరే బాబు నీ అమ్మ ఇది ఎక్కడరా అమ్మ, నిన్న దగ్గర పెట్టే వీడు మళ్ళా టెస్ట్ పెడతాడని కరెక్ట్ కదా? చాలా చిన్న టెస్ట్ ఉంటుంది, హార్ట్ఫుల్ గా రాయండి, పెయిన్ఫుల్ గా రాయకండి. కరెక్ట్ కదా? హార్ట్ఫుల్ గా రాస్తే మంచి ఆన్సర్ వస్తుంది కాబట్టి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఎల్ఆర్ స్కూల్ అండ్ కాలేజ్ యాజమాన్యానికి అలాగే అధ్యాపకులకు ఇంతసేపు ఓపికతో కూర్చున్న మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ జై హింద్ జై భారత్ బలో భారత్ మాతా కీ. ఎక్కడ వాయిస్? భారత్ మాతా కీ. బలో భారత్ మాతా కీ. వందే వందే మాతరం. జై హింద్ జై భారత్. త్వరలో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు రైట్? ముందుగా ఎగ్జామ్ రాయడానికి నేను ముగ్గురే ముగ్గురు పిల్లలు ముగ్గురు ముగ్గురు ఆరు మంది పిల్లలే కావాలి. అమ్మ ఇంతమంది పెడతారనుకోండి, ఇంత ముగ్గురికేనా? ఫస్ట్ సిక్స్ మెంబర్, నెక్స్ట్ అందరి. ఫస్ట్ సిక్స్ మెంబర్స్, నెక్స్ట్ అందరికి స్మాల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సిక్స్ మెంబర్ స్టూడెంట్స్ నా దగ్గరికి రండి. సిక్స్ మెంబర్స్ ఎవరైనా సరే ఏం చెప్తారా? చిన్న ఎగ్జామ్, చాలా చిన్న ఎగ్జామ్ రైట్? రైట్, నీవే చదువుకోవాలి పక్కల కాదు. ఇంకా బాయ్స్, అరే బిడ్డ బాయ్స్ రేపు వదలాలి, మీరు ఏం చేయకపోయినా చేసేది బానే. అరే కనీసం వీళ్ళు హౌస్ వైఫ్ గా ఉండొచ్చు, మీరు హౌస్ హస్బెండ్ గా ఉంటారని చెప్పండి. ఏమన్నాడు ఎవరన్నా హౌస్ హస్బెండ్ గా ఉండి తెలిసి చేతులేము? ఆ అవకాశం మనకు రాదు బిడ్డ. వాళ్ళు హౌస్ వైఫ్ గా ఉండాలంటే ఉండొచ్చు, జాబ్ చేయాలంటే జాబ్ చేయొచ్చు, కానీ హౌస్ హస్బెండ్ గా ఉంటే అందరూ కిందికి మీద చూస్తారు. ఎగ్జామ్, చిన్న ఎగ్జామ్, మీకు టాలెంట్ ఉందా లేదా? ఎస్ ఎస్ వాళ్ళే చదువుకోవాలి. ఎగ్జాక్ట్లీ వన్ మినిట్ చదువుకోవాలి, చదివిన తర్వాత స్క్రిప్ట్స్ నాకు చేసేయాలి, తర్వాత మీరు ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ లిస్ట్ ఏ అని ఉంది, లిస్ట్ బి అని ఉంది. ఓన్లీ వన్ మినిట్ చదువుకోండి, టక్ ఎగ్జామ్ రాసేయండి, అవి చేస్తాను. నేను ఫస్ట్ ఎల్లో కలర్ పేపర్ చదువుమని చెప్పిన, నీకు వైట్ కలర్ పేపర్ తో పర్లేదు బట్ట ఇచ్చిన కంటే ఎల్లో కలర్ పేపర్ చదువు. వీటిలో క్యాట్ ఎక్కడుందో, ర్యాట్ ఎక్కడుందో, గోట్ ఎక్కడుందో, డాక్ ఎక్కడుందో, దానికి సర్కిల్ చేయాలి అంతే రైట్? నెక్స్ట్ కింద రీడ్ ద ఫాలోయింగ్ త్రీ అని ఉంది, ఆ త్రీ జస్ట్ చదవండి అంతే, ఏం చేయమని చెప్పాలి. ఏం చెప్పిన ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ త్రీ అంతే, మీకు ఏం చేయమని చెప్పాలి ఇక్కడ, చదవండి అంతే రైట్? ఏమన్నా సెకండ్ క్వశ్చన్ రీడ్ ద ఫాలోయింగ్ త్రీ, చదవాలి విడిచిపెట్టాలి అంతే, ఈ తమాకుందో లేదో తర్వాత చూద్దాం. నెక్స్ట్ థర్డ్ లో 10 పాయింట్స్ ఉన్నాయి బిడ్డ. టిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్ బిలో అండ్ హౌ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ స్టడీ, ఈ చదువు వల్ల నాకు లాభం ఉంది, ఎస్ నో అకేషనల్లీ, ఎస్ అంటే అవును, నో అంటే కాదు, అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు. నేను తిక్కు పెట్టాను, మీరు ఏదనుకుంటే దాని కింద మీ ఇష్టం, ఎస్తాని రాసిన పర్వాలి, ఎస్తాని నో అని అకేషనల్లీ అని రాసిన పర్వాలి, యాజ్ యువర్ విష్. అయిపోయిందా, కంప్లీట్ అయిందా?
షూర్ గారు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర మీ నేమ్ రాయండి ఎవర్ది వాళ్ళే రాయాలి ఎగ్జామ్ అంటే ఫాస్ట్ గా Yes, no, anybody? Occasionally, इतनी अच्छी थे अभी बैठ करके इतने गाने दो अनेक गाने पनी सालों दो के एक मार्क सोचते हैं तो मैं तो पॉइंट ही करा पनी सालों दो इतने अन्य मार्क लोने जब ले इनका एस की दो की occasionally की मतलब जो आदमी एस सुई बढ़ता है एक मार्क लोने एक बड़े परवार लोग पौरपा అందద ఏమైనా ఇప్పుడు పేపర్ కరెక్షన్ మీది మీరే చేసుకుంటారు ఎంత మంచి ఛాన్స్ ఒకసారి 10th క్లాస్ పేపర్ కూడా మీకు ఇస్తే ఎట్లా ఉంటది అరే బాప్రే కదా ఇట్లా ఛాయిస్ వస్తే ఇంకా ఇంతకంటే మంచి ఉండదు ఇంకేమన్నా కానీ ఇప్పుడు చూడండి ఇట్లాంటి ఛాయిస్ మీకు జిందగీలే ఇవ్వలేరు నేను ఇస్తున్నా ఏంటి మీ ఆన్సర్ షీట్ మీరే కరెక్షన్ చేసుకోవాలి మీరందరూ హానెస్టీగా మీ పేపర్ ను మీరే కరెక్ట్ చేసుకోవాలి ఏం చెప్పాలి ఇక్కడ హానెస్టీగా నీతిగా నిజాయితీగా కరెక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థమైన పాయింట్ yes yes సన్నదానికి 10 మార్క్స్ తీసుకోండి ఇది రాసుకోండి ఎన్ని ఎస్ లు వస్తాయి అన్ని టెన్నులు నో అన్న దానికి మూడే మార్కులు రైట్ నో అన్న దానికి మూడు మార్కులు అకేషనల్లీ అన్న దానికి 5 మార్క్స్ అకేషనల్లీ అన్న దానికి 5 మార్క్స్ ఇప్పుడు మీ మార్క్స్ టోటల్ చేసుకోండి ఎస్ 10 మార్క్స్ నో 3 మార్క్స్ అలాగే అకేషనల్లీ అన్న దానికి 5 మార్క్స్ ఇప్పుడు అప్పుడప్పుడు అకేషనల్లీ 5 రైట్ కరెక్ట్ అయితే అందరికి బాయ్స్ 100% ఏం చెప్పినా ఏ బొద్దుల బాయ్స్ ఏమన్నా చేస్తే హౌస్ హస్బెండ్ గా ఎవరు ఉండొద్దు రైట్ ఓకేనా బట్ ఆయన గర్ల్స్ కాదు కాదు జనరల్ గా జోక్ చేస్తున్నాం ఓకేనా బట్ దీనిలో 86 నుంచి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు మార్క్స్ కూడా తీసుకోండి మొత్తం మల్టిప్లై చేసి మీకు మీరే టోటల్ తీసుకోండి ఎన్ని నోలు ఎన్ని ఎస్సులు ఓకేనా అకేషనల్లీ ఎంత టోటల్ తీసుకుంటారు అందరు టోటలింగ్ చేసుకోండి ఎవరి మార్కులకు వాళ్ళు ఓన్లీ థర్డ్ క్వశ్చన్ కి ఓన్లీ థర్డ్ క్వశ్చన్ కి టోటలింగ్ చేసుకోండి S 10 marks, no 3 marks. Occasionally 5 marks. We total చేసుకున్నా marks అని sure right. ఇప్పుడు 86 నుంచి 100 marks వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. 86 నుంచి 100 marks వచ్చిన వాళ్ళు డౌన్ డౌన్ 10 points వస్తాయి మీకు. No doubt మంచి marks వస్తాయి. ఎంతని కాదు మంచి మార్కులు వస్తాయి రైట్
నెక్స్ట్ 70 నుంచి ఓకేనా 70 నుంచి 80 పై దాకా వచ్చిన వాళ్ళు ఓకే మీరంతా ఫస్ట్ క్లాస్ మీరంతా ఫస్ట్ క్లాస్ మీరు కావాలంటే మెమోస్ వచ్చినాక చెక్ చేసుకోండి మీరు మెమోస్ వచ్చినాక చెక్ చేసుకోండి ఓకేనా 86 టు 100 డిస్టింక్షన్ పక్కా నా ఎగ్జామ్ లో 71 నుంచి 85 ఫస్ట్ క్లాస్ పక్కా 60 టు 70 వచ్చినోళ్ళు సెకండ్ క్లాస్ పక్కా రైట్ నెక్స్ట్ 50 టు 60 థర్డ్ క్లాస్ బిలో 50 ఫెయిల్ పక్కా బిలో 50 ఫెయిల్ పక్కా కొంచెం అడ్వాన్స్ చేయండి మీరు కూడా పాస్ కావచ్చు రైట్ ఇది జస్ట్ మీకు పెట్టిన చిన్న ఎగ్జామ్ మాత్రమే సెకండ్ క్వశ్చన్ లో చదివారా ఎక్కడనే మన మిస్టేక్ ఉందా అసలు దాంట్లో ఉందా లేదా ఉన్నది నేను అంత తప్పులు రాస్తాం లేక కనిపిస్తున్నాను నాకు కూడా తెలుసు సదా వస్తుంది జనర వస్తుంది మీ అంత రాదు సెకండ్ క్వశ్చన్ లో ఏమైనా మిస్టేక్ ఉందా అంటే ఏమన్నారు నో మిస్టేక్ సెకండ్ క్వశ్చన్ లో 3 డబ్బాలు ఉన్నాయి 4 3 బాక్సెస్ ఉన్నాయి 3 టేబుల్స్ ఉన్నాయి ఏదైనా టేబుల్ లో మిస్టేక్ ఉందా అన్ని టేబుల్ లో మిస్టేక్స్ ఉన్నాయి అసలు మిస్టేక్స్ లేవా ఆ యా మిడిల్ టేబుల్ లో మిస్టేక్ అయితే ఆ థర్డ్ టేబుల్ లో మిస్టేక్ ఉన్నది థర్డ్ టేబుల్ లో ఏ మిస్టేక్ ఆ ఏ నాకు చదువు రాదా నీకు బాగా వస్తుంది తల్లి ఏం ప్రభట నేను మంచి క్వశ్చన్ పేపర్ చేసిన నాకు కూడా తెలియదు ఏబిసిడీలు వస్తాయి క్యాన్ అమ్మాయి బట ఆయేష్ నా ముజబే అంత పట థోడా థోడా ఇంగ్లీష్ ఇస్మే 3 పాయింట్స్ మే బి మిస్టేక్స్ అయి బట దేఖే హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ సెకండ్ టైం కా అంటే మనం చదివేటప్పుడు స్పీడ్ గా చదివేటప్పుడు మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయం కానీ ఇలాంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి మీరు చదువుకుంటే ఎక్కడ ఉందో చెప్పండి హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అంటారా ఇది ఇచ్చి మీకు చదువుకుంటే హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనేది అవుతారు కానీ హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ అని మీరు రాసి చూస్తారా అని పడుతుంది కరెక్టా సెకండ్ పాయింట్ కూడా అట్లాగే ఉంది బట్ దీస్ ఇన్ ద నెక్స్ట్ మళ్ళా దా వచ్చి కానీ చదవండి అట్లా చదువుతారు ఎవరన్నా చదవం కాళ్ళలో కూడా హెల్త్ ఈస్ వెల్ హెల్త్ ఈస్ వెల్ అంట హెల్త్ ఈస్ కానీ ఇది చదవమంటే అట్లా చదువుతారా మీరు ముందంటే ఉండదు కళ్ళు కనిపిస్తుంటాయి కానీ అంత కరెక్ట్ గా మనం చూడము ఓకేనా కరెక్ట్ గా చూస్తే చదువు ఏమంటారు తెలుసా గద్ద చదువు గద్ద అంటే తెలుసా ఈగల్ కరెక్ట్ గా చదివేటోని చదివేదాన్ని ఏమంటారండి ఈగల్ ఐ రీడింగ్ అని అంటారు ఏమంటారు ఈగల్ ఐ మీరు పై నుంచి గద్ద అవుతుంటది ఒకటి ఇట్లా చాలా హై లెవెల్ లో ఉంటది గద్ద కంటే ఎక్కువ ఎత్తులు ఏ పక్షి కూడా ఎగరది మనం కూడా ఆ లెవెల్లో ఉండాలి అడ్డమైన పక్షులతో తిరగదది మీరు కావాలంటే చూడండి పనికిమాలిన పక్షులతో తిరగదు గద్ద చాలా ఎత్తుకుంటది కానీ కింద చిన్న ఎల్లుక ఉన్న ఇట్లా టప్పున వచ్చి తీసుకొని పోతుంది అంటే అంత కేర్ఫుల్ గా అది అబ్జర్వ్ చేస్తుంది దాని ఏమంటాం ఈగలై రీడింగ్ అంటాం అట్లా చదవాలని అర్థం దేని మీనింగ్ అంతే అంతకంటే ఇంకేం లేదు రైట్ దీంతో మనం క్యాట్ అన్నాను క్యాట్ ఇక్కడ థర్డ్ బాక్స్ లో ఉంది చూడండి అది ఈజీగా పెట్టచ్చు ఎవరైనా నెక్స్ట్ డాగ్ అని ఉంది ఇట్లా ఈ టైంలో క్లాస్ లో పోవాలి డాగ్ నెక్స్ట్ ర్యాట్ ర్యాట్ అనేది కూడా ఇట్లా కింద నుంచి ఇట్లా పోవాలి నెక్స్ట్ గోల్ డైరెక్ట్ గా ఉన్నది సెకండ్ లైన్ రైట్ ఇది ఒక చిన్న ఎగ్జామ్ అంతే మీకు ఇక్కడ అయితే ఎల్లో షీట్ ఇచ్చిన చూడండి ఎల్లో షీట్ ఇచ్చిన ఎగ్జామ్ మంచి ఎగ్జామ్ ఒక్కసారి ఇట్లా చూసుకోవాలి నాకు పేపర్ ఇచ్చేసి రాయరా లేకపోయారు ఆయేషా మా పెళ్ళి
రైట్ అక్కడ 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 చదవండి రైట్ ఓన్లీ yellow sheet ఇచ్చినోలే పేపర్ దేంగి అక్క వైట్ పేపర్ కొంచెం మీ పేపర్ పెలి ఇదర్ లిస్ట్ ఏ లిస్ట్ బి అని రెండిచి లిస్ట్ బి లో ఎలా ఉన్నాయి అంటే లిస్ట్ ఏ లో ఎలా ఉన్నాయి అంటే లిస్ట్ ఏ లిస్ట్ బి సేమ్ ఆన్సర్ ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్ లిస్ట్ ఏ లో ఏం చేసినంటే ఇట్లా రాష్ట్రీగా ఓ ఉన్న నాలుగన్న పేపర్ అన్నంట యాపిల్ రెడ్ మ్యాంగో ఫుట్బాల్ నెక్స్ట్ ఆరెంజ్ బనానా డాగ్ టమాటో చెర్రీ గ్రీన్ ఇష్టమొచ్చే మిక్సింగ్ కిచిడి సేమ్ ఆన్సర్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ లిస్ట్ బి లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఆపిల్ గోవా మ్యాంగో ఆరెంజ్ బనానా నెక్స్ట్ వెజిటబుల్స్ టమాటో బ్రింజాల్ క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ కలర్స్ బ్లూ బ్లాక్ రెడ్ గ్రీన్ yellow యానిమల్స్ కౌ డాగ్ క్యాట్ లయన్ డియర్ ఫర్నిచర్ చైర్ టేబుల్ సోఫా కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ స్పోర్ట్స్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ క్యారమ్ కబడ్డీ ఏబీసీ గా చదవచ్చు లిస్ట్ బి నేను ఏం చేశాను ఫ్రూట్స్ వేరే చేశాను వెజిటబుల్స్ వేరే చేశాను అలాగే యానిమల్స్ కలర్స్ ఫర్నిచర్ స్పోర్ట్స్ ఇందులో అన్ని కిచిడీ చేసి రాసిన ఇట్లా చదివితే గుర్తుంటుందా ఇట్లా చదివితే గుర్తుంటుందా లిస్ట్ బి అంటే దానికి సపరేట్ గా ఇట్లా చేస్తే మనకి ఈజీగా గుర్తుంటది ఎగ్జామ్ లో కూడా ప్రెజెంటేషన్ నీట్ గా ఉంటది కాబట్టి ఈ టైప్ లో రాయడానికి ప్రయత్నం చేయండి ఈ టైప్ లో మీరు గుర్తు పెట్టుకుంటే లాస్ట్ కు ఎదన్న ఒకటి మర్చిపోతుంది ఇట్లా అయితే ఈజీగా గుర్తుంటది నేను చెప్పిన అక్రోనిమ్స్ ప్రకారం అయితే ఇంకా సూపర్ గా గుర్తుంటది కాబట్టి సో ఇక్కడ గుర్తు పెట్టుకోవడానికి మన మెమరీకి సంబంధించి మాత్రమే చెప్పాను రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఏ లెవెల్ లో ఉన్నా సరే మీరు ముఖ్యంగా మీ పేరెంట్స్ ని అంటే మీ తల్లిదండ్రులని 100% గుర్తుపెట్టుకోండి వాళ్ళకు మీరు సేవ చేయడం గుర్తుపెట్టుకోండి సమాజంలో మంచి స్థాయి ఉండడానికి ప్రయత్నం చేయండి ఉన్నత స్థాయికి మీరు అందరూ ఎదుగుతారని ఆశిస్తూ ఓకేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ
lucky that I got the opportunity to hear you, sir. So with these few words, I would like to conclude and hand over the speech to the principal man. Thank you.